క్లాస్ తెలుగులో అవుతుంది సో వీ కెన్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ రిమెంబర్ చైతన్య మహాప్రభు అజానులం వితభుజో కనకావధాతో సంకీర్తనే కపితరో కమలాయతాక్షో విశ్వాంభరో ద్విజవరో యుగధర్మపాలో వందే జగత్ ప్రియకరో కరుణావతారో చైతన్య మహాప్రభుకి జయ పంచతత్వకి జయ పంచతత్వామకం కృష్ణం భక్తరూపాస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశాక్తికం జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద చైతన్య మహాప్రభు కీ జయ జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ సో కొన్ని రోజుల్లోనే చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన రోజు దగ్గరకు వస్తుంది గౌర పూర్ణిమ దగ్గరకు వస్తుంది సో ఈరోజు ఈ ఆదివారం క్లాసు మనం చైతన్య మహాప్రభుకి అంకితం చేద్దాము చైతన్య మహాప్రభు ఒక బాల్యలీల ఒక పాండిత్య లీలాలు ఒక సంకీర్తన లీలాలు వరకు ఈరోజు ప్రయత్నిద్దాము సమయం ఉంటే సన్యాసి లీలాలు కూడా సో చైతన్య మహాప్రభు ఒక లీలాలు చైతన్య చరితామృతంలోనే అలానే చైతన్య భాగవత్లోనే చైతన్య మంగళ్లోనే చైతన్య చంద్రిక అలాంటి ఎన్నెన్నో పుస్తకాలు ఇన్ఫ్యాక్ట్ కొన్ని పుస్తకాలు ఇంకా ఇంగ్లీష్లోని వేరే భాషల్లో ఇంకా ట్రాన్స్లేషన్ కూడా అవ్వలేదు దాన్ని ఖర్చా అంటారు ఖర్చా అంటే డైరీస్ ఇప్పుడు మురారి గుప్తా ఇంకా ఎవరెవరైతే చైతన్య మహాప్రభుతో ఉండేవారు ఆయన పార్షదులు వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలు డైరీలు రాశారు లైక్ ఇప్పుడు మనం కూడా జర్నల్ రాసుకుంటాం రాత్రి పడుకోముందు ఏమైంది ఈరోజంతా ఏం చేసాము అలాంటి ఎన్నెన్నో ఇప్పుడు డిస్కవర్ అవుతున్నాయి కూడా వాళ్ళు రాసిన ఖర్చాలు సో వాళ్ళందరూ ఏం చూశారు వాళ్ళ కళ్ళుతోనే వాళ్ళు ఏం విన్నారో అదంతా వాళ్ళు రాశారు సో చైతన్య మహాప్రభు ఒక లీలలు మాత్రం చాలా విశాలంగా ఉంది ఆ విశాలమైన లీలలోని ఒక్క చుక్క మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది అండ్ ఆ చుక్కలోని చుక్క మనం ఇప్పుడు ఈరోజు కొంచెం ప్రయత్నిద్దామన్నమాట క్లుప్తంగానే చైతన్య మహాప్రభు ఒక లీలలు అయితే పూర్వంలో ఒక రాజా ఉండేవాడు ఆ రాజుకి అంటే మంచి ఆయనే ఆయనకి భగవంతుడు అంటే ఇష్టమే ఆయనకి భక్తులు ముందుకు వెళ్ళాలని కూడా ఉంది కానీ అంత సమయం లేదు ఎందుకంటే రాజా అనేసరిగా చాలా బాధ్యతలు ఉంటాయి సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో ఒకరోజు ఏం చేశారంటే సాధువులందరినీ పిలిచేసి నాకు భక్తిలో అయితే ముందుకు వెళ్ళాలని ఉంది కానీ అక్కడ నాకు అంత సమయం దొరకట్లేదు సో ఈ 108 ఉపనిషద్లైనా 18 పురాణాలైనా 4 వేదాలైనా మహాభారతైనా రామాయణ దాంట్లో ఏంటి సారాంశము అంతా క్లుప్తంగా నాకు మీరు రాసి ఇచ్చేస్తే నేను ఒక పాటు చదివేస్తే నేను భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతారంటే వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల పాటు మొత్తం అంతా రీసెర్చ్ చేసి చక్కగా 150 పేజీలు రాసి ఆయనకి ఇచ్చారు అప్పుడు ఆయన అన్నారు ఈ 150 పేజీలు అయితే నేను ఇంకా చదవలేను ఇంకా కొంచెం క్లుప్తంగా రాసి ఇవ్వండి సో వాళ్ళు ఇంకా కొంచెం క్లుప్తంగా ఒక 50 పేజీలు ఇచ్చారు ఈ 50 పేజీలు అంత టైం లేదు నాకు చదవడానికి సింపుల్గా నాకు ఇవ్వండి ఒక్క పేజీలో ఇచ్చేయండి అప్పుడు వాళ్ళు సింపుల్గానే ఒక పేజీలో దానికి రాసి ఇచ్చేసారు ఒక్క పేజీలో రాసి ఇచ్చినా కూడా ఏమవుతుందంటే అది రాసిన పదాలు ఎలా ఉన్నాయంటే ఒక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్లాస్ అవ్వచ్చు అనమాట అంటే ఆ సూత్రాల్లాగా రాసి ఉన్నాయన్నమాట
సో ఇలా అయితే నాకు అర్థం అవ్వదు ఈ సూత్రాల్లా కానీ మీరు నాకు సింపుల్గా ఒక పని చేయండి, ఒక 4 లైన్స్లో రాసి ఇచ్చేయండి. అసలు భక్తి తాలూకా సారాంశం ఏంటి, మానవ జీవితంలో ఏం చేసుకోవాలి, ఏంటి నేను గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు ఆ రాజకి వాళ్ళు ఒక 4 లైన్స్ రాసి ఇచ్చారు. ఆ 4 లైన్స్ భక్తి రసామృత సింధులో రూపగోస్వామి రాశారు, అలానే పద్మపురాణం నుంచి తీసుకొని ఆ శ్లోకాన్ని ఆయన భక్తి రసామృత సింధులో పెట్టారు. సో ఆ శ్లోకం ఏంటి, ఆ ఒక శ్లోకం ఏంటంటే మన ఇస్కాన్ ట్యాగ్ లైన్ ఏదైతే మనం ఇంగ్లీష్లో చెప్తాం, ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో దాన్నే సంస్కృతిలో అనమాట స్మర్తవ్యో సతతం విష్ణు. స్మర్తవ్యో గుర్తుపెట్టుకోండి ఎవరిని, సతతం ఆల్వేజ్ ఎవరిని, విష్ణు. విస్మర్తవ్యో న జాతుచిత్, నెవర్ ఫర్గెట్ కృష్ణ, కృష్ణుడు ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు కృష్ణుడిని మీ స్మరణంలో ఉంచండి. స్మర్తవ్యో సతతం విష్ణు విస్మర్తవ్య న జాతుచిత్. తర్వాత ఏమన్నారు, ఏతయోర్ ఏతయోర్, ఇదే చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఏతయోర్ విధి నియమాలు నిషేధాలు ఏదైతే ఉన్నాయి, ఈ విధి నియమాలు నిషేధాలకి ఇది కింకర. అంటే కింకర అంటే సర్వెంట్, ఎవరు సర్వెంటు అంటే కొన్ని కొన్ని విధులు నియమాలు ఉంటాయి కదా మనం ఏదైతే భక్తిలో పాటిస్తామో, ఆ అన్ని నియమాలు ఈ ఒక నియమానికి పని మనిషిగా ఉన్నారు. అంటే జేనో తేనో ప్రకారేనా ఎలాగైనా మనసు మనసు కృష్ణ నివేశత భగవంతుడి మీదే పెట్టుకోండి, ఎలా చేస్తారు పర్వాలేదు, దానికి ఎటు పెద్ద నియమాలు ఏమీ లేదు. అండ్ అది చేయడానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉల్లంఘించినా పర్వాలేదు, కానీ అన్నిటికైనా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కృష్ణుడిని మర్చిపోకూడదు, ఎల్లప్పుడూ కృష్ణుడిని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మీరు ఏం చేసినా పర్వాలేదు, అదే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికి ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఇప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము, సో స్నానం ఆచరించలేదు, సో స్నానం చేయలేదు కదా, అందుకోసం మేము జపం చేయము. ఆ టైంకి ఆ నియమం వర్తదు మనకి, స్నానం చేయకపోయినా కూడా మీరు జపం చేసుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్రం మీరు చేసుకోవచ్చు. అలా కొందరు ఇప్పుడు లేదు మేము మడిగా లేము ఇచ్చే అలా భగవంతుడి నామం తీసుకోవచ్చా, ఇలాంటి టైంలో తీసుకోవచ్చా అని కొన్ని మనం అనుకుంటాం. కానీ ఏ నియమం అంటే కొన్ని నియమాలు ఉన్నాయి శాస్త్రాల్లో, కానీ ఆ నియమాలకైనా గొప్ప నియమం ఏంటంటే మీరు ఎలాగో ఎలాగో భగవంతుడిని మీ యొక్క స్మరణంలో ఉంచాలి, అదే మోస్ట్ ఇంపార్టెంట్. నాకు గుర్తుంది చిన్నప్పుడు మేము మాయాపూర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, నేను చాలాసారి కథ చెప్పాను, మాయాపూర్ సమ్మర్ క్యాంప్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచినప్పటికి మాయాపూర్ ఫ్రీ ట్రిప్ తీసుకువెళ్తే మా తల్లిదండ్రులతోని ఒకరోజు రాత్రి ఆ జపకుటీర్ ప్రభుపాద జపకుటీర్లోనే ఆ 24 అవర్స్ హరినామం అవుతూ ఉంటే అక్కడ మేమందరు కూర్చొని భజన చేసుకుని, అక్కడ భజన అంటే ఇదే అవుతుంది, హరే కృష్ణ మహామంత్రం డిఫరెంట్ ట్యూన్స్లో వాళ్ళు పాడతారనమాట. 24 అవర్స్ ఒక్కసారి కూడా ఆపరు. మేము అది పాడుతూ ఉంటే మా పక్కనే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే మాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆ లేడీ అసలు హరే అంటుంది కానీ కృష్ణ అనట్లేదు, హరే మళ్ళీ కృష్ణ అనదు, మళ్ళీ హరే మళ్ళీ కృష్ణ అనదు, మళ్ళీ హరే రామ బాగానే చెప్తుంది. ఇదేంటి ఆవిడ ఇంత వింతగా ఉంది ఏంటి, అసలు అలానే ఎప్పుడు వినలేదు ఎవరైనా మొత్తం మహామంత్రి చెప్పాలి, ఆవిడకి వినిపించట్లేదా అర్థం అవ్వట్లేదా ఏంటి అని. ఎప్పుడైతే మొత్తం అంతా గంటసేపు అంతా భజన అయిపోయింది, అప్పుడు మేము ఇంకా జపకుటీర్ నుంచి మేము అప్పుడు కాంచులో ఉన్నాము, అక్కడ వాకింగ్ చేసి వెళ్తూ ఉంటే మామూలుగా ఇప్పుడు నాకు గుర్తులేదు ఎందుకంటే నేను 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాము, నేనా లేదని మా శిక్షాగురుకి మేము కంప్లైంట్ చేస్తాము, ఏంటో ఇతను ఇలా ఈవిడ ఎందుకు ఇలా చెప్తున్నారు ఎలా పాడుతున్నారు అని, లేదు నేను అడిగాను నాకు ఇప్పుడు గుర్తులేదు. సో అప్పుడు అడిగాను, మాతాజీ మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, మీరు కృష్ణ చెప్పట్లేదు. అప్పుడు ఆవిడ సిగ్గుగానే, అది మా భర్త పేరండి అందుకోసం అది నేను చెప్పట్లేదు అంటే, అప్పుడు మాకు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు నా చెల్లికి అంటే అసలు నవ్వి 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 మేము పడిపోతున్నాం అనమాట కిందకి. అలా మొత్తం మీద ఎప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయామో కూడా మేము మంచం నుంచి కింద పడి నవ్వుతున్నాం అనమాట. మా మదర్ అయితే మీ ఇద్దరికి మెంటల్ హాస్పిటల్లో పెట్టేయాలి అంటే ఇలా కూడా ఎవరైనా ఆలోచించొచ్చా, కృష్ణ నా భర్త పేరు అందు గురించి ఇలా చెప్పకూడదు కదా, అంటే అది ఇండియన్ కల్చర్ కదా భర్త పేరు చెప్పకూడదు అని మహామంత్రంలో హరికృష్ణ చెప్పట్లేదు ఇవిడి మాన అలా అలా కొంతమంది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా పట్టుకుంటారనమాట. అలా మోస్ట్ ఇంపార్టెంట్ కృష్ణుడిని మన స్మరణంలో ఉంచాలి. అండ్ ఈ కృష్ణుడిని స్మరణంలో ఉంచడమే భక్తి తాలూకా సారము. ఈరోజు మార్నింగ్ కూడా నిత్యం భాగవత సేవయాలో ఒక భాష్యం మీద చర్చిస్తూ ఉంటే ఇదే పాయింట్ వచ్చింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎలాగో ఎలాగో కృష్ణుడిని స్మరణంలో ఉంచడమే భక్తి తాలూకా సారము. మనము మీరు గీతాలో కూడా చూస్తే పదే పదే కృష్ణ అదే మాట అంటున్నారు, మామనుస్మర యుద్ధచ,
నన్ను గుర్తుపెట్టుకొని యుద్ధం చేసుకో. మచ్చిత్త సర్వదుర్గాని, నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏదైనా కఠిన, ఏదైనా చాలా కఠినంగా ఉన్నా కూడా నువ్వు దాటగలుగుతావు. అండ్ మన్మనాభవ మద్భక్తో, నన్ను గుర్తుపెట్టుకో, నన్ను నీ స్మరణంలో ఉంచు. అంటే మనం అలా వరుసగా భగవద్గీత నుంచి కోట్ చేస్తుంటే క్లాస్ అంతా ఈరోజు ఇక్కడ దానికే అయిపోతుంది. ఎల్లప్పుడు కృష్ణుడు ఒక్కటే అంటున్నారు, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను స్మరణంలో ఉంచండి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్, మన భక్తిలో ఏమీ అర్థం అవ్వకపోతే ఒకటే అర్థం చేసుకోవాలి, ఎలాగో ఎలాగో కృష్ణుడిని మన స్మరణంలో ఉంచాలి. అది మనం చేయగలిగితేనే మన భక్తి సక్సెస్ఫుల్. దానికోసం ఎలా చేసినా ఏం చేసినా కూడా నో ప్రాబ్లం, కానీ మన భగవంతుడిని. అండ్ అదే కాదు, చైతన్య చరితామృతంలో కూడా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా ఈ ఒక శ్లోకం చెప్తారు కదా, కథాంచనాస్మితే యస్మిన్ దుష్కరం సుకరం భవత్ విస్మృతే విపరీత స్యాత్. మీరు శ్రీ చైతన్య నమామితం, మీరు చైతన్య మహాప్రభుని గుర్తుపెట్టుకున్నారంటే దుష్కరం చాలా కఠినమైనది కూడా సుకరం ఈజీ అయిపోతుంది. కానీ విస్మృతం విపరీత స్యాత్, కానీ మీరు మర్చిపోయారనుకోండి, చాలా సరళమైన వస్తువులు కూడా చాలా కఠినంగా తయారవుతాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎలాగో ఎలాగో మన భగవంతుని మన స్మరణంలో ఉంచాలి. సో ఎలా ఉంచాలి స్మరణంలో, నానా విధాలుగానే నవవిధ భక్తి ఉంది. శ్రవణం, కీర్తనం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఏదో ఒక రూపంలోనే భగవంతుని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరికైనా గుర్తుపెట్టుకోవాలి, మన స్మరణంలో ఉండాలి అంటే ఆయన గురించి ఎంతో కొంత అవగాహన ఉంటేనే చేయగలుగుతాం. సో ఎప్పుడైతే మనం ఇలా చైతన్య మహాప్రభు లీలలు, కృష్ణ లీలలు గురించి వింటూ ఉంటే, అప్పుడు మనం ఏం చేసినా కూడా మనకి చైతన్య మహాప్రభు గుర్తొస్తారు, కృష్ణుడు గుర్తొస్తారు. ఈరోజు ఇప్పుడు మనం ఈ బాల్య లీలలు చర్చిస్తాము, ఒక కుక్క తాలూక పాస్ టైం లీల ఉంది, ఒక గంగల నదిలో ఎలా ఆయన స్నానం చేసేవారు, లేదు ఆయన ఎలా బడికెళ్ళేవారు, ఎలా ఇచ్చేసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా కూడా మనకి ఆ లీలలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా వీధిలో కుక్క చూసినా ఆ చైతన్య మహాప్రభు ఒక లీల, శివానంద సేన ఒక లీల గుర్తొస్తుంది, వాటర్ చూసినా ఆ చైతన్య మహాప్రభు ఇలా గంగాలో ఆడేవారు, ఏం చూసినా కూడా ఇప్పుడు మనం భగవంతుని రిలేట్ చేయగలుగుతాం. కానీ భగవంతుడి గురించి మనకి అవగాహన లేకపోతే భగవంతుడు కాదు భౌతిక విషయాలు ఎక్కువగా గుర్తొస్తాయన్నమాట. సో ఈరోజు మనం ఏం చేద్దాము, చైతన్య మహాప్రభు లీలలు క్లుప్తంగానే డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాము. సో చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన రోజు ఇప్పుడు అనుకుంటా మార్చ్ సెవెంత్ అనమాట. సో చైతన్య మహాప్రభు కలియుగంలో ప్రథమ సంధ్యలో ఆవిర్భావించారు. అద్వైత ఆచార్య యొక్క పిలుపు, అద్వైత ఆచార్య ప్రతిరోజు శాలిగ్రామ్ శిలాని తులసి ఆకులు నైవేద్యం పెడుతూ, తులసి ఆకులతోని గంగ జలతోని పూజిస్తూ అర్చనం చేస్తూ భగవంతుడిని పిలిచారనమాట. మీరు ఇక్కడ అవతరించడం ఎంతో అవసరమో, అందరికీ మీరు భక్తిని నేర్పించాలి అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఫాల్గుణ నెలలోనే పూర్ణిమ రోజు, అంటే ఆ రోజు పూర్ణిమ కానీ లూనార్ ఎక్లిప్స్ అనమాట, చంద్రగ్రహణము. సో ఆయన చంద్రుడు కనిపించట్లేదు. అండ్ స్మర్త బ్రాహ్మణాలు ఏంటంటే, చంద్రగ్రహణ రోజు మనం ఎంతలాగా భగవంతుడి తాలూకా నామం తీసుకుంటే మంచిది అని అనుకుంటూ ఆ నవద్వీప చుట్టూ అంతా ఆ గ్రామంలోని అందరూ నామం తీసుకుంటున్నారు భగవంతుడి తాలూకా నామము, హరి 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 చెప్పినప్పుడు ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఆవిర్భావించారనమాట. సో ఆయన వచ్చినప్పుడే అందరికీ భగవంతుడి తాలూకా నామాన్ని ఆయన చేపించారనమాట. సో 4586 ఇయర్స్, అంటే కలియుగం మొదలైన తర్వాత 4586 సంవత్సరాల తర్వాత చైతన్య మహాప్రభు ఆవిర్భావించారు. అని ఏ ఇయర్లో 1486లో ఆయన ఆవిర్భావించారు. సో ఆయన ఆవిర్భావించినప్పటికీ ఆల్రెడీ సచిమాతకి 8 అమ్మాయిలు పుట్టి చనిపోయారు, 9వ అబ్బాయి విశ్వరూపు, అండ్ చైతన్య మహాప్రభు 10th చైల్డ్ అనమాట. సో ఇన్నిసారి పిల్లలు పుట్టి చనిపోతున్నారు కనుక వాళ్ళకేంటంటే ఇతను బాగుండాలి అని వేప చెట్టుకి, అంటే మామూలుగానే ఇప్పుడు వేప ఆకు అనేది చాలా మంచిది, మెడిసినల్ ప్రాపర్టీస్, ఏదైనా ఉంటే కూడా పోతుంది కదా. సో అందుకోసము ఆ వేప అంటే నీమ్ అంటారనమాట, హిందీలో అయినా బెంగాలీలో అని. సో చైతన్య మహాప్రభు పేరే నిమాయి అని పెట్టేశారు. నిమాయి అని పెడితే అంటే తనకి ఏమంటారు, వాట్ యు సే, దృష్టికలు ఎవరో తన మీద దృష్టి వేయరు, తను క్షేమంగా ఉండాలి బాగుండాలి అని తన పేరు నిమాయి అని పెట్టేశారనమాట. వేప చెట్టు కింద పుట్టడము, అండ్ అలా అయినా తను క్షేమంగా ఉండాలని తన పేరు నిమాయి అని పెట్టేశారు. సో చైతన్య మహాప్రభు ఆవిర్భావించారు. తన అన్నయ్య అంటే విశ్వరూపు, తను బాగా భక్తిలో మునిగి ఉన్నారు. అద్వైత ఆచార్య తాలూకా భాగవతం క్లాసెస్ రెగ్యులర్గా వినడం వల్ల
తనకి భగవంతుడి పట్ల చాలా ఆసక్తి పుట్టి కొన్నాళ్ళకి ఆ విశ్వరూపం ఏం చేశారంటే ఇల్లు వదిలేసి సన్యాసి తీసుకొని పండర్పూర్ వెళ్ళిపోయారనమాట. అండ్ దీంతో తల్లిదండ్రులు చాలా బాధలో ఉన్నారనమాట. అంటే తను అలా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు విశ్వాంబర్ అంటే చైతన్య మహాప్రభుని బాగా కాపలు కాసుకుంటున్నారనమాట. సో చైతన్య మహాప్రభుకి అంటే ఏమిటంటారు, ప్రేమతో తల్లిదండ్రులు ఏమంటారు దాన్ని పెట్ నేమ్ అంటారు కదా, పెట్ నేమ్ నిమాయ్. యాక్చువల్ నేము విశ్వాంబర్. ఎవరిచ్చారంటే నీలాంబర్ చక్రవర్తి. నీలాంబర్ చక్రవర్తి ఎవరంటే చైతన్య మహాప్రభు ఒక తాతగారు. ఆయన ఒక గొప్ప యాస్ట్రాలజర్ అనమాట, జాతకాలు చూస్తారు. సో ఆయన ఇతను వచ్చిన తర్వాత అంత శుభంగా ఉంది. ఆయన ఆవిర్భావించినప్పుడు అంటే ఫస్ట్ ఒక ఏదో కరువులాగా ఉండేది, కానీ ఇప్పుడు మంచిగా వర్షం వస్తుంది, అన్నీ బాగా పండుతున్నాయి. సో ఈ అబ్బాయిలు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కనుక విశ్వాంబర్, ఇతను వచ్చినప్పటికీ విశ్వంలో అందరూ హ్యాపీగా సుఖంగా శాంతిగా ఉన్నారని తనకి విశ్వాంబరిని పేరిస్తారనమాట. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి కృష్ణలీలలో ఎలా ఉంది అలానే పెంకితనము. చైతన్య మహాప్రభు ఇప్పుడు జస్ట్ ఒక 4 మంత్స్ అబ్బాయి అనమాట. 4 మంత్స్ ఉన్నప్పటికీ తను ఎల్లప్పుడూ అలా గట్టిగా ఏడుస్తారనమాట. ఏడ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్ర చేస్తారో చైతన్య మహాప్రభు ఆగుతారనమాట. సో ఇది ఒక పెద్ద గేమ్ లాగా అయిపోయింది నవద్వీప్లో అందరికీ. ఈ అబ్బాయి ఎలా ఏడుస్తే మనం భగవంతుడి తాలూకా నామం తీసుకుంటే దాన్ని ఆగిపోతారనమాట, ఆపేస్తాడు, ఏడుపు ఆపేస్తాడనమాట. సో అందరికీ బాగా నచ్చిందనమాట. అని అలా అందరి చేత ఆయన హరే కృష్ణ మహామంత్ర చెప్పిస్తున్నారనమాట. మొన్న వాట్సాప్లో కూడా ఒక ఇది వైరల్ అయింది, ఏదో ఒక చిన్న అబ్బాయి హరే కృష్ణ మహామంత్ర ఆపేస్తే ఏడుస్తున్నాడు. మీరందరూ చూసారో లేదో, అది గొప్ప ఫేమస్ అయిపోయిందనమాట. సో ఇలా చైతన్య మహాప్రభు ఆ రోజుల్లో చేసింది. ఇప్పుడు మన ఇస్కాన్ డివోటి పిల్లలందరూ అలానే తయారవుతున్నారు, ఎందుకంటే మదర్సే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఎంతలాగా చాంటింగ్ చేస్తున్నారు. మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పటికి ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. క్లాస్ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అబ్బాయి ఇలా ఒళ్ళో పెట్టుకొని అంటే అలా చేతుల్లో ఉంటే నాతో మాట్లాడుతూ చెప్తున్నారనమాట, మాతాజీ గర్భంలో ఉన్నప్పుడు మా బేబీ మీ క్లాసెసే విన్నాను, ఇప్పుడు బయట వచ్చినప్పటికీ ఒక్కసారైనా మీ క్లాస్ ఆపతే పడుకోడు, ఎప్పుడు మీ క్లాస్ ఉండాలన్నమాట. అసలు ఏది అలవాటు పెడితే వాళ్ళకి ఇప్పుడు అది దాని మీద ఆసక్తి. సో ఇప్పుడు మన ఇస్కాన్ పిల్లలందరూ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం వినడం వల్ల ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అదే ఒక ఏమంటే జోలపాట అయినా ఏమంటే అదే వాళ్ళకి ఇష్టం అనమాట. అది వింటేనే వాళ్ళకి ఏదో చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం, లేదంటే ఎక్కడికి వచ్చేసామని అనిపిస్తుంది అనమాట. సో చైతన్య మహాప్రభు కూడా ఇది బాగా ఆట ఆడిపిస్తున్నారు అందరికీ. ఆయన ఎలా ఏడుస్తారు, అందరూ హరే కృష్ణ మహామంత్రం చెప్తే ఆయన ఆగిపోతారు. సో ఒకసారి ఆయన 4 మంత్స్ ఉన్నప్పటికీ చైతన్య మహాప్రభు ఏంటంటే ఆయనకి ఆ కృష్ణలీలలో ఆయన చేసిన పాస్ట్ టైమ్స్ గుర్తు చేసి ఆ గది లోపల ఉన్న మట్టి కుండల్లోని పాలు పెరుగు అన్నీ ఉంటే దాన్ని పగలు కొట్టేశారు. 4 మంత్స్ బాబు అంటే తను కదలలేరు కదా, బెడ్ మీదే ఉంటారు, ఇంకా నడవలేరు. సో అన్నీ అంతా పగలు కొట్టేశారు, ఆయన గట్టిగా ఏడుస్తున్నారు. అప్పుడు సచిమాత లోపలికి వచ్చేసి, ఇది చిన్న శిశువు, తనైతే ఇంకా మూవ్ అవ్వలేడు, ఇంకా జస్ట్ టర్న్ అవుతున్నాడు. మరి అలాంటప్పుడు ఎవరు వచ్చి ఇదంతా బ్రేక్ చేసేసారు లోపలనే ఆవిడ ఆలోచిస్తున్నారు. అయితే మేబీ ఏదైనా దయ్యమా ఏంటి, కానీ మనం చాలా ఎక్కువగా భగవంతుడి తాలూకా నామం తీసుకుంటున్నాము కనుక ఈ దయ్యము మన బాబుకి ఏం చేయలేదని అలా అనుకుంటున్నారనమాట. సో అలా రకరకాలుగా చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు ఆయన వైపు అటెన్షన్ డ్రా చేయడానికి అయినా, లేదు సచిమాతని ఆయన వైపు పిలవడానికైనా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. ఒకసారి చైతన్య మహాప్రభు నాన్నగారు జగన్నాథ్ మిశ్రా చైతన్య మహాప్రభుకి అంటారనమాట, ఏదో ఒక పుస్తకం నువ్వు అక్కడి నుంచి తీసుకోరా అని. చైతన్య మహాప్రభు లోపలికి వెళ్ళినప్పటికీ ఆయన ఏంటంటే గాజులు అంటారా, లేడీస్ వేసుకుంటారు, అలాంటి శబ్దం వస్తుందన్నమాట. ఇదేంటి ఇలాంటి శబ్దం వస్తుంది, ఎవరు వేసుకున్నారు గాజులు అని, ఎవరు వేసుకున్నారు ఆ పట్టీలు అని అనుకుంటున్నారు, ఎందుకు అలాంటి శబ్దం వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే చిన్న బాబు తాలూకా పాదపద్మాలు ముద్రించి ఉన్నాయి, కానీ దాని మీద భగవంతుడు ఒక పాదపద్మాల్లో ఏ లక్షణాలు ఏ చిహ్నాలు ఉంటాయి అలాంటి చిహ్నాలు ఉన్నాయన్నమాట. అంటే శంఖ చక్ర అంకుశము ఉద్వ రేఖ అలాంటివి ఉన్నాయన్నమాట. ఇదేంటి భగవంతుడి తాలూకా అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు బహుశా ఇక్కడ ఏదో దేవతలు తిరుగుతున్నారేమో అని అలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నమ్మలేకపోతున్నారు, అంటే చైతన్య మహాప్రభు పాదపద్మాలే ఇది, మన బాబువే భగవంతుడు అంటే వాళ్ళది నమ్మలేకపోతున్నారు అనమాట. సో అలా రోజు రోజుకి ఏదో కొత్త కొత్త లీలాలు అవుతున్నాయి. ఒకసారి ఏం చూసారంటే చైతన్య మహాప్రభు కూర్చొని ఉన్నారు బయట ప్రాంగణంలోని, అండ్ ఆయనకి చుట్టూ ఒక పాము ఉందన్నమాట. ఆ పాముతో ఆడుకుంటున్నారన్నమాట, అంటే అనంతశేష్ చైతన్య మహాప్రభుని చూడ్డానికి వచ్చి ఉంటారు. సో వీళ్ళందరూ ఇంకా భయపడి ఇదేంటి చిన్న అబ్బాయి ఇలా పాముతో ఆడుకుంటాను, వెంటనే వచ్చి తన్ని తీసుకుని ఆ పాముని తరిమేస్తారనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు నవ్వుతున్నారు. అలా ఎన్నెన్నో లీలాలు అనమాట. ఒకసారి దొంగలు
చైతన్య మహాప్రభు చాలా ఆభరణాలు వేసుకొని ఉంటే ఆ దొంగలు ఇంకా చైతన్య మహాప్రభుని ఈ బాబు నిమాయిని మనం ఎత్తుకొని వెళ్ళిపోదాము ఎక్కడైనా అంటే ఈ వీధుల్లో చాలామంది కనిపిస్తున్నారు ఎక్కడైనా ఎక్కడ ఎవ్వరు లేరు అలాంటి ప్రదేశంలో తీసుకువెళ్ళి అన్నీ తీసేద్దామని అనుకుంటూ తన్ని భుజాల మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు ఆ దొంగలు పరిగెత్తుతారన్నమాట చాలా స్పీడ్గా కానీ ఎంత పరిగెత్తినా మళ్ళీ తిరిగి మళ్ళీ చైతన్య మహాప్రభు ఇంటు అంటే నిమాయి తల్లికి ఇల్లు దగ్గరికి వచ్చి ఆగుతున్నారు ఇదేంటి మనం ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతున్నామేంటి అండ్ చివరికి ఎప్పుడైతే అలా మొత్తం మీద జగన్నాథ మిశ్ర అండ్ సత్యమాత నిమాయిని వెతుకుంటున్నారు దూరం నుంచి నిమాయిని చూశారనమాట చూసినప్పటికీ వీళ్ళు ఏంటి దొంగలు వెంటనే నిమాయిని అక్కడ పడేసి ఇంకా పారిపోతారనమాట సో భగవంతుడి యోగమాయ శక్తి వల్ల ఆయన ఎంతోమందిని అనమాట ఏదో ఒక లీలాలోనే భాగస్వామిగా చేశారు ఎన్ని పెంకితనం చేశారు సేమ్ కృష్ణలాగానే ఎవరైనా సాధువులు ఆ గంగలో స్నానం చేస్తూ ఉంటే స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఉమ్ము లేయడమైనా లేదంటే ఒక్కొక్కసారి స్త్రీలు ఇటు స్నానం చేస్తూ ఉంటే ఆ పురుషులు ఇటు స్నానం చేస్తుంటే వీళ్ళ బట్టలు వాళ్ళ దగ్గర పెట్టేయడం అనమాట అండ్ మొత్తం మీద వీళ్ళందరూ వచ్చేసి ఫిర్యాదు చేయడం అనమాట చైతన్య మహాప్రభు గురించి జగన్నాథ్ మిశ్రతోని సచిమాతతోని సో అలా ఎన్నెన్నో లీలలు జరుగుతాయి అనమాట చిన్నప్పుడు చైతన్య మహాప్రభు యొక్క బాల్య లీలలు అనమాట సో మొత్తం మీద అంత బాగానే ఉంది ఆయన ఆడుతున్నారు పాడుతున్నారు ఏదో ఒక లీలలు జరుగుతున్నాయి కానీ వీళ్ళు బడికి పంపించట్లేదు స్కూల్కి పంపించట్లేదు చైతన్య మహాప్రభుకి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విశ్వరూప చైతన్య మహాప్రభు తాలూకా అన్నయ్య బాగా స్కూల్కి వెళ్ళిపోయి శాస్త్రాలు చదివేసి ఈ భౌతిక ప్రపంచం మీద విరక్తి వచ్చేసి భగవంతుడి మీద ఆకర్షణ పెరిగి మొత్తం మీద సన్యాసి తీసుకున్నాడు ఇప్పుడు తిను కూడా చదివితే మేబీ తను కూడా సన్యాసి తీసుకుంటాడు అందుకోసం తనకి స్కూలే పంపించలేదు అనుకోండి తను శాస్త్రాలు చదవలేడు చదవకపోతే అలా మన దగ్గర ఉండిపోతాడు హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు కదా అని తనకి పంపించట్లేదు అనమాట చైతన్య మహాప్రభు గడిగడికి అడుగుతున్నారు నాకు స్కూలు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు నాకు వీళ్ళు ఒప్పుకోవట్లేదు మొత్తం మీద చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఒకరోజు ఆ రోజుల్లో ఏంటంటే ఆ మట్టి కుండల్లో వంట చేస్తారు అండ్ వంట చేసిన తర్వాత అది పడేస్తారు సో అది ఒక మూలకి పడేస్తూ ఉంటే అది ఒక పెద్ద ఏంటంటారు గార్బేజ్ పిట్లాగా పెద్ద దీనిలాగా తయారవుతుంది సో ఒకరోజు చూస్తే చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే అంతా కచ్చల మీద కూర్చుంటున్నారు ఆడుకుంటున్నారు అప్పుడు సచిమాత ఇదేంటి అలా చేస్తున్నావు నువ్వు ఒక బ్రాహ్మణ కుమారుడు నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అది అశుచిగా ఉంది దాన్ని మనం ముట్టుకోకూడదు అది ముట్టుకుంటే మళ్ళీ మనం స్నానం చేసుకోవాలని అలా చెప్తూ ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట అది నాకెలా తెలుస్తుంది ఎందుకంటే మీనైతే నాకు స్కూల్కి పంపించట్లేదు కదా సో అలా ప్రతీదీ తిరిగి మాట ఎక్కడికి వచ్చి ఆగుతుందంటే కానీ మీరు నాకు స్కూల్కే పంపించట్లేదు కదా అని అప్పుడు ఇంకా మొత్తం మీద వీళ్ళు సరే అయితే వెళ్ళు స్కూల్కి అని మొత్తం మీద చైతన్య మహాప్రభుకి స్కూల్కి పంపించేస్తారు గంగాదాస్ పండిత్ దగ్గర పంపిస్తారు మొన్న మనం మాయాపూర్ ఎప్పుడో వెళ్ళినప్పటికి 1 or 2 years బ్యాక్ మన అందరూ కలిసి వెళ్ళాము కూడా గంగాదాస్ పండిత్ ఒక స్కూల్కి వెళ్ళాము చైతన్య మహాప్రభు ఏ చెట్టు కింద కూర్చొని ఆయన విద్యాభ్యాసం చేసుకున్నారు అది కూడా మనం ఆ ప్రదేశాన్ని కూడా చూసామన్నమాట సో మొత్తం మీద ఆయన గంగాదాస్ పండిత్ ఒక స్కూల్కి వెళ్ళిపోయారు కానీ చైతన్య మహాప్రభు కృష్ణ కదా సో అన్నీ చాలా స్పీడ్గా నేర్చేసుకుంటున్నారనమాట ఎలా అయితే భగవంతుడు సందీపనిమిని ఆశ్రమంలో 64 రోజుల్లో ఇంకా 64 కళలు నేర్చుకున్నారు ఈయన కూడా ఫస్ట్ డేనే అన్ని అక్షరాలు వచ్చేసాయన్నమాట మరుసటి రోజు దానికి శబ్దాలు పదాలు కూడా వచ్చేసాయి తర్వాత రోజు ఇంకా అది వాక్యాలు కూడా రాసేసుకుంటున్నాను అనమాట చాలా స్పీడ్గా ఇంకా అన్నీ ఆయనకి వచ్చేసిందనమాట సో ఇప్పుడు రోజు ఫ్రెండ్స్తో కలిసి స్కూల్ వాకింగ్ చేసి వెళ్ళేవారు సో ఒకసారి జగదానందతోనే చైతన్య మహాప్రభు వెళ్తున్నారన్నమాట జగదానంద పండిత్తో వెళ్ళిపోతూ ఉంటే ఒక ఏమంటారు ప్యారెట్కి ఏమంటారు చిలుకను పట్టుకున్నారు పట్టుకొని జగదానంద పండితో అంటున్నారన్నమాట ఇది రాధారాణి చిలుకలాగా లేదా అని చెబుతూ ఆ చిలుకతో మాట్లాడుతున్నారు చైతన్య మహాప్రభు నువ్వు ఒకసారి రాధాకృష్ణ అని చెప్పు అని పలుకు అని చెప్తే తిరిగి ఆ చిలుక అంటుందన్నమాట గౌరాంగ అనమాట నీకు రాధాకృష్ణ చెప్పండి నువ్వు గౌరాంగ అంటావేంటి అని ఇలా వాదిస్తూ ఉంటే అది మళ్ళీ మీరే కదా రాధాకృష్ణ ఒక సమ్మిళితమైన రూపము అని చెబుతూ గౌర అంటూ ఉంటే మొత్తం మీద చైతన్య మహాప్రభు ఇంకా కోపంతో తనకి పంపించేస్తారనమాట అప్పుడు జగదానంద పండిత్ అవుతారనమాట సో ఈ ఒక లీల జగదానంద పండిత్ ఆయన ఒక పుస్తకం ప్రేమ వివర్తల్లో రాశారు సో ప్రేమ వివర్తల్లో రాసినప్పటికీ స్వరూప్ దామోదరు జగదానంద పండిత్తోని వాదించడం అనమాట ఇలాంటి రహస్యమైన లీల నువ్వెందుకు అలా పుస్తకంలో రాస్తున్నావు అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా చైతన్య మహాప్రభు భగవంతుడని కానీ ఇది చాలా అవతారు అంటే సీక్రెట్ అవతారు చైతన్య మహాప్రభు ఎవరికి తెలియకూడదు కదా అని నేను భగవంతుడనే కదా ఈ అవతారంలో వచ్చారు భక్త అవతారము సో నువ్వు ఇలాంటి రాయకూడదు అని చెప్పినప్పటికీ ఈ జగదానంద పండిత కోపం వచ్చేసి నా పుస్తకం నా ఇష్టం నేనేం రాస్తాను నీ కావాలంటే నీ పుస్తకం నువ్వు రాసుకో అని
సో జగదానంద పండిత్కి ఎందుకంత కోపం అంటే కృష్ణలీలలో జగదానంద పండిత్ సత్యభామ అనమాట. సో ఆ ఒక మూడ్లో ఎప్పుడు మాటలు ఉంటాయన్నమాట. సో ఇది నా పుస్తకం, నా ఇష్టం, నేను ఏం రాస్తే రాస్తాను అనమాట. సో అలా చైతన్య మహాప్రభు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా ఒక రొటీన్లో ఫిక్స్ అయిపోయారు. స్కూల్ నుంచి మళ్ళీ వెంటనే గంగా స్నానంకి వెళ్తారు, గంగా స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ ఒక్కొక్కసారి ఇలా పెంకితనం చేయడం వల్ల చాలామంది వెళ్ళి జగన్నాథ్ మిశ్రకి ఫిర్యాదు చేస్తూ ఉంటే జగన్నాథ్ మిశ్ర అన్నారు, ఎక్కడున్నాడు నిమ్మాయి, స్నానం చేసుకుంటున్నాడు అంటే నేను అక్కడికే వస్తున్నాను గంగా దగ్గర అని ఆయన బయలుదేరారు. ఆ లోపల ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చేసి చెప్పారు, నిమ్మాయి ఈరోజు నీ నాన్నగారికి చెప్పేశాను, ఇప్పుడు నీ పని చూస్తారు, ఇక్కడికే వస్తున్నారు. అప్పుడు వెంటనే నిమ్మాయి ఏం చేస్తారు అంటే తను అలా నీళ్ళ నుంచి బయటికి వచ్చేసి తన్నే తను హ్యాపీగా తుడుచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్పడం అనమాట, మా నాన్నగారు వస్తే చెప్పండి ఈరోజు నిమ్మాయి రాలేదు గంగా స్నానంకి, డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయారని చెప్పేయండి అని చెప్పేసి పరుగులు అనమాట. పరుగులు వెళ్ళి సచిమత దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నాకు ఆకలి వేసిందంటే నువ్వు ఈరోజు గంగా స్నానంకి వెళ్ళలేదంటే లేదు నాకు ఆకలి వేసింది అని ఎలా వచ్చేస్తారనమాట. చూస్తే అసలు ఎక్కడ తడిగా లేదనమాట, మొత్తం ధూళ దుమ్ము మట్టి అంతా ఉందనమాట. ఆవిడ కన్విన్స్ అయిపోయారు మేబీ ఆవిడ వెళ్ళలేదేమో నిమ్మాయి అని. ఆ లోపల జగన్నాథ్ మిశ్రా అంతా వాక్ చేస్తూ గంగా తటం దగ్గరకు వచ్చేసారు. చూస్తే పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అప్పుడు జగన్నాథ్ మిశ్రా వచ్చేసి ఎక్కడున్నాడు నిమ్మాయి అంటే ఈరోజు రాలేదు తను గంగా స్నానంకి, డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయాడు అంటే అప్పుడు జగన్నాథ్ మిశ్రా అనుకుంటారన్నమాట, మళ్ళీ వీళ్ళెందుకు అలా అబద్ధం చెప్పారు, మా అబ్బాయి అలా అందరికీ డిస్టర్బ్ చేస్తున్నారని ఆయన ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్ళిపోతారనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే నిమ్మాయి హ్యాపీగా అక్కడే ఉన్నాడనమాట. అప్పుడు జగన్నాథ్ మిశ్రా అనుకుంటారు అసలు వీళ్ళు ఇలా చెప్పారు కానీ తనైతే పాపం అసలు వెళ్ళే వెళ్ళలేదు స్నానంకి గంగా స్నానంకి. సో అలా ఒక్కొక్కసారి వీళ్ళ తల్లిదండ్రులని కూడా భ్రమలో పెట్టేసి ఎన్నో లీలలు చైతన్య మహాప్రభు చేస్తున్నారనమాట. తర్వాత మొత్తం మీద ఎప్పుడైతే ఆయనకి 14 సంవత్సరాలు వచ్చాయి, ఆయనే ఒక టీచర్ అయిపోయారు, ఆయన స్కూల్ ఆయనే నడిపించేస్తున్నారు. సో ఒక ఫేమస్ స్కూల్ నిమ్మాయి పండిత్ స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ వచ్చేసింది, చాలామంది స్టూడెంట్స్ అక్కడ చేరుతున్నారు. అండ్ రోజు రోజుకి స్టూడెంట్స్ పెరుగుతున్నారు ఎందుకంటే ఆయన న్యాయ వ్యాకరణ్ ఏదైతే సంస్కృత్ పోయట్రీ కవిత్వం అంతా ఎంత సింపుల్గానే చెప్తున్నారంటే అందరికీ అది చాలా బాగా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇన్ని స్కూల్స్ ఉన్నప్పటికైనా అందరు ఆయన స్కూల్కే వచ్చేస్తున్నారు, ఆయనే చెప్తున్నారు. సో చెప్పడం కూడా చాలా బాగా చెప్తారు. అలా ఆయన నిమ్మాయి పండిత్ యాజ్ అ టీచర్ కానీ అంత బాగా చెప్పడం చెప్తారు కానీ చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండేవారనమాట, చాలా కఠినంగా పనిష్మెంట్స్ కూడా ఇస్తారనమాట. సో ఆయనకి ఏంటంటే స్టూడెంట్స్ అందరూ తిలక వేసుకొని రావాలి క్లాస్ రూమ్లోనే. సో ఎవరైనా తిలక వేసుకోలేదనుకోండి వెంటనే ఆయన అడుగుతారు, ఏ నువ్వు స్నానం చేయలేదా, గాయత్రి మంత్రం జపం చేయలేదా నువ్వు, ఎందుకలా తిలక వేసుకోకుండా వచ్చావు అని. లేదు టీచర్ నేను తిలక వేసుకోలేదు కానీ స్నానం చేశానంటే, లేదు ఇది వ్యాలిడ్ కాదు, వెళ్ళి నువ్వు ఫస్ట్ మళ్ళీ స్నానం చేసేసి గాయత్రి చాంటింగ్ చేసి తిలక వేసుకొని రా అనేవారనమాట. సో తిలక్కి మాత్రం చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారనమాట. అఫ్కోర్స్ మనం అనుకోవచ్చు ఆ గాయత్రి మంత్రం ఎందుకు చైతన్య మహాప్రభు ప్రచారం చేస్తున్న హరే కృష్ణ మహామంత్రం, కానీ అప్పటికి ఆ లీల ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకా నిమ్మాయి పండిత్ లీలలోనే ఉన్నారు. అలాగే గాయత్రి మంత్రం చాలా చెప్పడంలోనే జపం చేయడంలో తప్పు ఏం లేదు, ఆ మంత్రం చేయడం వల్ల మన హృదయము పరిశుభ్రం అవుతుందన్నమాట. ఆయన పరిశుభ్రమైన హృదయంలోనే మనము ఇంకా చక్కగా శాస్త్రాలని అర్థం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద తిలక్ అఫ్కోర్స్ మీరు చూస్తే పద్మపురాణంలో కూడా గోపీచందన్ ఒక మహాత్యం గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని అంకితం చేశారనమాట. ఎలా ఈ గోపీచందన్ అనేది ఎంత ఇంపార్టెంటు, ఈ దీన్ని ఎందుకు ఈ తిలక్ ఎందుకు అంత ఇంపార్టెంట్, 12 ప్లేసెస్లో యాజ్ ఎ డివోటీ మనం 12 ప్లేసెస్లో ఎందుకు ఆ తిలక్ పెట్టాలి, ఎలా మన ఒక శరీరమే భగవంతుడి తాలూకా దేవాలయము ఆలయం అనమాట, అండ్ దీంట్లో భగవంతుడు నివసిస్తున్నారు. సో ఇది ఎంత శుభ్రంగా ఉంచాలి, ఎంత చక్కగా ఉంచాలి, అని ఎందుకు దాంట్లో తిలక్ పెట్టుకోవాలని దాని గురించి వివరంగా చెప్పి ఉందన్నమాట. సో మొత్తం మీద ఇప్పుడు ఒక రొటీన్ ఎలా ఉందంటే ఫస్ట్ మార్నింగ్ ఆయన సంధ్యావందనం ఏదైతే చేయాలి చేసుకొని స్నానాలన్నీ చేసేసిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్లోనే వాళ్ళకి సెషన్ ఉంటుంది. సెషన్ అయిన వెంటనే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్తో పాటు చైతన్య మహాప్రభు కూడా వెళ్ళి గంగాలో స్నానం చేసుకుంటారు. స్నానం చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి సచిమాత చాలా వెరైటీస్ అనమాట, అంటే మనము చైతన్య చరితామృతంలో అయినా చైతన్య భాగవతంలోనే మనం చదివితే ఆ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సుక్త చేస్తారు, ఇలాంటి ఐటెం అలాంటి ఐటెం బోల్డ్ ఐటమ్స్ చేసేవారనమాట. అన్ని తినేసి మళ్ళీ ఆ స్టూడెంట్స్తోని ఆ నవద్వీప్ ఒక పట్టణంలోనే అలా తిరుగుతారనమాట. జస్ట్ ఊరికే
ఒక షాప్ నుంచి ఇంకొక షాప్, జస్ట్ లైక్ ఏ మథుర లీలలో మనం చూస్తాము కృష్ణుడు ఎలా కంస తాలూకా ఈ మొత్తం రాజ్యంలోనే ఒక దర్జీతో మాట్లాడడం, ఒక పువ్వులో మాల తయారు చేసేవారితో మాట్లాడడం. అలానే చైతన్య మహాప్రభు కూడా ఆయన ఫ్రెండ్స్ అందరినీ తీసుకువెళ్ళి, ఆయన స్టూడెంట్స్ అందరినీ తీసుకువెళ్ళి ఊరికే అలా మార్కెట్లో తిరుగుతూ ఎవరైనా ఒక ఏంటంటే దర్జీ దగ్గరికి వెళ్ళిపోయి, ఇది ఈ పేద బ్రాహ్మణుడు కోసం మీ దగ్గర ఏమైనా బట్టలు ఉన్నాయండి అని అలా చాలా వినయంగా అడిగినప్పుడు వాళ్ళు వెంటనే అన్నీ చూపించడం, మా దగ్గర బోల్డ్ ఉన్నాయంట, ఇది బాగుంది అది బాగుంది, మొత్తం మీద సెలెక్ట్ చేసిన తర్వాత నా దగ్గర అయితే డబ్బులు లేదంటే ఏం పర్వాలేదు పర్వాలేదు మీరు తీసుకెళ్ళిపోండి అని అలా చైతన్య మహాప్రభు ఒక రూపం అంటే ఆయన అంత అందంగా ఉండేవారు అన్నమాట. చైతన్య మహాప్రభు అంటే మన చదివిన దాంట్లో ఏముందంటే ఆయన 7 అడుగులు అనమాట, 7 feet height అంటే ఇందాక మనం పాడాం కదా అజాను లంబిత భుజో, ఆయన చేతులు కూడా మోకాల వరకు పెద్దగా ఉంటాయన్నమాట కమలాక్ష. ఆయన ఒక ఏంటంటారు ఐస్ కూడా కళ్ళు కూడా చెవుల వరకు ఇంత పెద్దగా అంత పెద్దగా ఉన్నాయన్నమాట, చాలా అందంగా ఉండేవారు. సో ఆయన మాటలు ఆయన అందం చూసినప్పటికీ ఎవరు డబ్బులు అడిగేవారు కాదనమాట, అలానే ఇచ్చేసేవారు. మళ్ళీ ఒకసారి ఒక గొల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఈ పేద బ్రాహ్మణుడి కోసం మీ దగ్గర ఏమైనా ఉందా ఏమైనా పాలు పెరుగు అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చేవారు అనమాట, అది పాలు తాగి వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ పనిచేసి. ఒక్కొక్కసారి ఎక్కడైతే ఆ సుగంధ ద్రవ్యాలు అమ్ముతారు సెంట్స్ అక్కడికి వెళ్ళిపోయి మాకు కొనాలని ఉంది కానీ కొంచెం మేము స్మెల్ చేసుకుంటేనే కదా మాకు అర్థమవుతుంది ఏది బాగుందని అన్నీ తీసుకొని ఇటు రాసి అటు రాసి వీళ్ళందరూ కావాల్సిందని రాసిన తర్వాత రేపు వస్తాము మాకు నచ్చలేదని మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. సో అలా షాప్ టు షాప్ వెళ్ళడం అనమాట, అలా ఎన్ని రకాలుగానే జస్ట్ లైక్ కృష్ణ ఎలా మథురవాసులందరికీ దీవించారు, ఆయన ఒక అసోసియేషన్ ఇచ్చి అలానే నవద్వీప్ వాసులు అందరూ ధరించారనమాట. చైతన్య మహాప్రభుని ఇలా చూస్తూ ఆయనతో మాట్లాడుతూ ఏదో రూపంలోనే ఆయనతో సంభాషిస్తూ వాళ్ళందరూ ఆనందిస్తున్నారనమాట. అండ్ ఒక్కొక్కసారి కిల్లి అంటే ఆ తమలాకులు మనం పాన్ ఏదో ఉంటాయి కదా పాన్ తినడం అనమాట. అండ్ మొత్తం మీద ఒక్కసారి ఆయన ఇది పెద్ద మార్కెట్ ప్లేస్, సో అక్కడ ఆయిల్ షాప్స్ ఉంటాయి, గ్రోసరీ షాప్స్ ఉంటాయి, పాన్ షాప్స్, ఫ్రూట్స్ షాప్స్, ఫ్లవర్స్ షాప్స్ అన్ని రకాలుగా ఉంటాయి. అలానే జాతకాలు చూసేవారిది కూడా ఒక షాప్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి మోడర్న్ దీంట్లో సిటీస్లో కనిపించట్లేదు కానీ ఇప్పటికి కూడా మనం విలేజ్లో వెళ్తే 2 చిలుకులతో ఇలా కూర్చుంటారు పంతులు, ఏదో సంథింగ్ మనకి ఏదో చెప్తారు లేదంటే చేతులు చూస్తారు చెట్టు కింద కూర్చుంటారు. సో అలా షాప్స్ ఉంటే ఒకతని దగ్గరికి వెళ్ళి నా ఒక పూర్వజన్మ గురించి చెప్తారా, అసలు పూర్వంలో నేను ఎలా ఉన్నాను ఏంటి అని దాని గురించి చెప్తారా, మీ గురించి చాలా విన్నాను, ఆయన పేరు సర్వాజ్ఞ అనమాట, ఆయనకి అన్నీ తెలుసు. అండ్ నిజంగానే ఆయన ఏంటంటారు ఏదో ఏమంటారు చీటింగ్ పర్సన్ కాదు, నిజంగానే ఈ సర్వాజ్ఞ అనేసరికి తను చాలా మంచిగా జాతకం చూసేవారు అండ్ మంచి పవిత్రమైన మనిషి, ఎవరికైనా చూసి బాగా కళ్ళు మూసుకొని వాళ్ళ ఫ్యూచర్లో ఏమవుతుంది పూర్వంలో ఏమయ్యేది అని ఆయన బాగా చెప్పేవారు, నిజంగానే మోసం చేసే మనిషి కాదు. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఇలా అడిగినప్పటికీ చైతన్య మహాప్రభు చేతులు చూసి ఇలా చూసి అలా చూసి ఆయన కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు ఆయన ఎవరు పూర్వంలో అని. చూస్తే ఆయనకి దశావతారాలు కనిపిస్తున్నాయి అనమాట, ఒకసారి చూస్తే కూర్మ అవతారం కనిపిస్తుంది, మళ్ళీ కళ్ళు తెరిచి అదేంటి ఈయన జీవితం గురించి చూద్దామంటే భగవంతుడు ఒక అవతారాలు ఎందుకు కనిపిస్తున్నాయి అని, మళ్ళీ ఒకసారి ఆయన వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకుని మత్స్య అవతారం, మళ్ళీ కళ్ళు మూసుకుని నరసింహ అవతారం. అప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నాను మేబీ ఇతను చాలా పవిత్ర జీవుడు, తను నా దగ్గర కూర్చుంటే భగవంతుడు అవతారాలు కనిపిస్తున్నాయి కళ్ళు మూసుకుంటే, ఎంత పవిత్ర జీవుడు అని అనుకుంటున్నారు. కొంతసేపు తర్వాత అనుకున్నాడు తను భగవంతుడా ఏంటి, ఎందుకంటే తన పూర్వజన్మ గురించి చూద్దామంటే అన్నీ ఎలా ఎందుకు నాకు అనిపిస్తున్నాయని అప్పుడు ఆయన మాట్లాడతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు ఊరికే నీకు అందరూ సర్వాజ్ఞ సర్వాజ్ఞ అంటున్నారు, అసలు నీకేమీ తెలియదు, నేను ఆ భగవంతుడా, నేను ఒక గోప బాలుకుడు పూర్వంలో, గోపాల్లాగా నేను ఆవుల్ని తీసుకుని తిరిగాను ఒక వనం నుంచి ఇంకో వనము, నేనేం భగవంతుడు కాదు అని నవ్వి వెళ్ళిపోతారనమాట. సో అలా చైతన్య మహాప్రభు చెప్పింది కూడా నిజమే, ఆయన గోపాల్లాగా ఒక గోప బాలుకుడు లాగా ఉండేవారనమాట. సో అలా ఆయన తిరుగుతూ ఉంటున్నారనమాట. నేను ఒక్కొక్కసారి అక్కడ ఎవరైనా అంటే చైతన్య మహాప్రభు ఇంతవరకు ఏంటంటే ఆయన బాల్యలీల తర్వాత పాండిత్యలీల, ఈ పాండిత్యలీలలో ఏంటంటే ఆయన చాలా అహంకారం చూపిస్తుంది అనమాట అందరికీ ఆయన ఎంత గొప్ప ఆయన అని. సో ఒక్కొక్కసారి ఆ వీధుల్లో నడుస్తూ నడుస్తూ కూడా ఓ ముకుంద ఇలారా ఇలారా ఏదో ఈ మధ్యన నువ్వు ఒక కొత్త కవిత రాసావనమాట ఒకసారి నాకు వినిపించు అంటే లేదు లేదు నేనేం రాయలేదని వెళ్ళిపోతారు, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళ కవిత గురించి అప్పుడు చైతన్య మహాప్రభు వెంటనే ఈ కవిత అయితే బాగుంది కానీ దీంట్లో ఇది 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 తప్పు ఉందన్నమాట, పోనీ వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి తప్పు ఉందంటే కానీ అది తప్పు కాదు ఈ తప్పులో కూడా గుణాలు ఉన్నాయన్నమాట. ఓకే వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి ఈ గుణాలు ఉన్నాయంటే కానీ దీన్ని గుణాలు అన్నారు దీన్ని యాక్చువల్గా తప్పులే అంటారు,
మొత్తం మీద వాళ్ళకి హెడ్ ఏక్ వచ్చేసి నువ్వు ఏం చెప్తే అదే నిజం, నన్ను వదిలేరా అంటే. అందుకోసం చైతన్య మహాప్రభు ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు రారు, ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన అప్పుడు ప్రకటించింది ఏంటంటే ఆయన అహంకారం, నాకు ఎంత తెలుసు, తెలివితేటలు ఎలా ఉన్నాయని ఆయన అలా అందరికీ చెప్పేవారు అనమాట. సో ఒక్కొక్కసారి ఆయన గదాధర్ని పిలిచేసి ఇల్లారా ఇల్లారా నేను ఒకసారి మోక్షం గురించి చెప్తావా, లేదంటే ఒక్కొక్కసారి శ్రీవాస్ పండిత్తో రండి రండి పండిత్ గారు అంటే శ్రీవాస్ పండిత్ ఆయన చైతన్య మహాప్రభుకైనా వయసులో చాలా పెద్ద ఆయన, రండి రండి మీ దగ్గర కొన్ని నేర్చుకోవాలి రండి కూర్చోండి అని అలా చెప్తే వాళ్ళు కూడా నేను తర్వాత వస్తానని చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఎవరు చైతన్య మహాప్రభుతో మాట్లాడేవారు కాదనమాట. అండ్ ఎవరిని చూసినా ఆయన వాదన చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట, మీరు మాట్లాడితే చాలు నేను మీతో డిబేట్ చేస్తాను అంటే ఆ మూడ్లో ఆయన ఉండేవారనమాట. అండ్ ఆయన ఆ మూడ్ చూసి వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం చాలా హ్యాపీ అయిపోయేవారు, అంటే మా టీచర్ ఎంత ఇంటెలిజెంట్, ఎవరు ఆయన ముందు మాట్లాడలేరు అని ఆయన ఎంత గొప్పగా, వాళ్ళు కూడా ఆయనతో పాటు అందరు వైపు అలా అలా చూసి మా టీచర్ అని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారనమాట. సో అలా చైతన్య మహాప్రభు తిరుగుతున్నారనమాట. మొత్తం మీద ఒకరోజు ఏమైంది, చైతన్య మహాప్రభు అండ్ వనమాలి ఆచార్య వాళ్ళిద్దరూ గంగాస్నానంకి వెళ్ళిపోతూ ఉన్నారు. గంగాస్నానంకి వెళ్ళిపోతూ ఉంటే అటువైపు నుంచి లక్ష్మీప్రియ దేవి వస్తున్నారనమాట. సో చైతన్య మహాప్రభు లక్ష్మీప్రియని చూశారు, లక్ష్మీప్రియ చైతన్య మహాప్రభుని చూశారు. 2 నిమిషాలు వాళ్ళు ఇద్దరు ఇలా చూస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు దారికి వెళ్ళిపోయారు. అప్పుడు వనమాలి ఆచార్యకి ఒక ఆలోచన వచ్చింది, ఈ లక్ష్మీప్రియ చాలా మంచి గుణాలు కలిగి ఉంది, అందంగా కూడా ఉంది, చైతన్య మహాప్రభుకి ఇప్పుడు కరెక్ట్గా వయసు కూడా వచ్చింది, మేబీ వాళ్ళు పెళ్ళి కుదిరితే బాగుంటుంది, అయితే నాకే ఆ క్రెడిట్ రావాలి, నేనే ఈ సంబంధాన్ని తీసుకుని వెళ్ళాలి అని ఆయన వెంటనే పరిగెత్తి సచిమత దగ్గరికి వెళ్ళిపోయి, మీ అబ్బాయికి మంచి సంబంధం చూశాను, ఈ లక్ష్మీప్రియ అనే అమ్మాయి చాలా బాగుంది అంటే, అప్పుడు సచిమాత అప్పటికి జగన్నాథ మిశ్రా అంటే ఆయన తిరుభావం అనమాట, ఆయన అప్పటికి లేరు, పరంపదించారనమాట, ఆయనకి ఏదో చాలా జ్వరం వచ్చేసి ఆయన పరంపదించేశారు. సో చైతన్య మహాప్రభుకి పెళ్ళి ఇప్పుడే చేపించాలని సచిమాతకి లేదు, ఆవిడ అనుకుంటున్నారు ఇంకా చిన్న వయసే కదా, ఇప్పుడే నా పెళ్ళి, ఇంకా కొన్ని రోజులు ఆగదాము అని చెప్పినప్పటికి ఇతను ఏంటంటే వనమాలి ఆచార్య చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తను అనుకున్నారు భగవంతుడు తాలూకా ఈ లీలకి నాకు, అంటే ఆయనకు అర్థమవుతుంది ఆయన చైతన్య మహాప్రభు అంటే కృష్ణ హింసెల్ఫ్, సో ఈ లీలలో నేను భాగస్వామిగా అవ్వాలి, నేను ఈ లీలలో ఇచ్చేసుకోవాలి, పెద్ద రోల్ ప్లే చేయాలి కానీ నాకు అవకాశం రాలేదు అని భగవంతుడు హృదయంలో పరమాత్మ రూపంలో ఎలాగో ఉంటారు కదా ఆయన్ని ప్రార్థిస్తున్నారు, ఏదోటి చెయ్యని నాకు ఈ సంబంధం మాత్రం కుదరాలి అని అలా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ బయటికి వెళ్ళినప్పటికీ చైతన్య మహాప్రభు లోపలికి వస్తున్నారు అనమాట, ఇంటికి వస్తున్నారు. ఆయన బయటికి వెళ్తున్నారు, అప్పుడు ఆయన మొహం చూసేసి చైతన్య మహాప్రభు అడుగుతారనమాట, నువ్వెందుకు ఇలాంటి మొహం పెట్టుకున్నావంటే ఇలా మీ అమ్మగారితో సంబంధం గురించి చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు, నేను అంత బాధగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు చైతన్య మహాప్రభు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారితో అంటారనమాట, ఏమన్నావు వనమాలి ఆచార్య ఎందుకు అంత దుఃఖంగా ఉన్నారు, ఏం మాట్లాడావు నువ్వు అంటే, నేనేం మాట్లాడలేదు ఇలా జరిగింది అని చెప్పారు. అప్పుడు సచిమాతకు అర్థమైపోయింది, ఓకే మేబీ చైతన్య మహాప్రభుకి ఈ సంబంధం ఇష్టమే ఏమో అని మ్యారేజ్ ఒప్పుకుంటారు. మొత్తం మీద పెళ్లి జరిగిపోతుంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇంతవరకు చైతన్య మహాప్రభు భగవంతుడా లేదంటే భక్తుడా అని ఏది ప్రదర్శించట్లేదు, ఒక సాధారణ గ్రహస్థలాగా ఉన్నారు, చిన్నపిల్లలు పెంకితనం చేసినట్టు పెంకితనం చేశారు, చదివినట్లు చదివారు, బిజినెస్ లాగా స్కూల్ చేసుకున్నారు, అంత అలానే చూపిస్తున్నారు, ఇంకేం గొప్పగా ఏం చూపించట్లేదు. ఇప్పుడు ఒక సాధారణ గృహస్థుడిలాగా డబ్బులు సంపాదించాలి కదా, ఇప్పుడు పెళ్ళి కుదిరింది, పెళ్ళి అయ్యిందండి. అప్పుడు ఈస్ట్ బెంగాల్ ఆ రోజుల్లోనే ప్రయాణంకి వెళ్ళారు, అంటే అక్కడ వెళ్ళి బిజినెస్ చేయాలి కదా, మరి సంపాదించాలి కదా అని ఆయన అలా తిరుగుతున్నారన్నమాట. ఆయన అలా తిరుగుతూ ఉంటే లక్ష్మీప్రియకి ఏంటంటే చైతన్య మహాప్రభు విరహాన్ని తట్టుకోలేక ఆడు చనిపోతుందన్నమాట. అంటే చెప్పడానికి అందరు అంటారు ఏదో ఒక పాము కాటి వేసిందని పాము కరిచింది, కానీ చెప్పాలంటే ఎలాంటి పాము అంటే విరహతాలు ఒక పాము. ఆ రోజుల్లోనే గ్రామవాసులందరూ చనిపోయే కారణాలు అలానే ఉంటాయి, ఏదో పాము కాటింది ఏదో సంథింగ్ అలానే ఉంటాయి. అక్కడ ఇంకేముంటాయి అన్నమాట, ఆ రోజులు పెద్ద డిజీజెస్ ఏమి ఉండేది కాదు, ఉన్నా కూడా ఒక 3-4 డిజీస్కి ఎటువంటి మెడిసిన్స్ ఉండేది కాదనమాట, డిజీజ్ వస్తే ఇంకా చనిపోతారనమాట, అంత ఇది లేదు, డెవలప్మెంట్ లేదు. సో మొత్తం మీద లక్ష్మీప్రియ పరంపదిస్తారు. అండ్ మళ్ళీ చైతన్య మహాప్రభు ఇంకొక సంబంధం ఏర్పడుతుంది విష్ణుప్రియ అనమాట. సో వీళ్ళు లక్ష్మీదేవి యొక్క అవతారాలు అనమాట. సో విష్ణుప్రియతో ఇన్ఫ్యాక్ట్ ఒకటి నేను చెప్పలేదు, బుద్ధిమంత ఖాన్ అని ఒక రాజా ఉండేవారు ఆ ప్రదేశానికి, ఆయనే చైతన్య మహాప్రభు ఒక పెళ్ళి ఏర్పాట్లు చూసుకున్నారు, అంటే ఫుల్ స్పాన్సర్డ్ బై బుద్ధిమంత ఖాన్. తను చాలా రిచ్ పర్సన్ అనమాట, తను పూర్వజన్మలోని సువర్ణసేన్ అని పేరుతో రాజాగా ఉండేవారు అదే ప్లేస్లోని గోద్రుం ద్వీప్లోని. అండ్ ఆ రోజుల్లోని నారదముని ఆయనకి గౌరాంగ మంత్రం ఇచ్చారు. సో ఆయన గౌరాంగ 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 చెప్తూ ఉంటే చైతన్య మహాప్రభు ప్రకటమయ్యారు
గారు ముఖాముఖి చైతన్య మహాప్రభుని చూశాడు. చూసిన తర్వాత భగవంతుడి తాలూకా ఈ అందమైన రూపం చూసేసి, నాకు మీకు ఇలానే చూడాలని ఉంది, మీతో పాటు భగవద్ధామానికి వచ్చేయాలని ఉందంటే చైతన్య మహాప్రభు అంటారు, అలా కాదు, నేను ఎప్పుడైతే ఈ గౌరాంగ అవతారంలో వస్తానో అప్పుడు నీకు కూడా ఈ లీల ఒక భాగం ఉంటుంది, తప్పకుండా నీకు నాకు సేవాన్ని అందించే అవకాశాన్ని ఇస్తాను, కొంచెం ఓపిక పడు అని చెప్పేసి భగవంతుడు అదృశ్యమైపోతారు. సో అతనే ఆ సువర్ణసేనే బుద్ధిమంత ఖాన్లాగా వస్తారు. అండ్ ఈ యొక్క అవతారంలోనే తిను చాలా గొప్ప రాజా, చాలా ధనవంతుడు, అండ్ మొత్తం మీద చైతన్య మహాప్రభు ఒక పెళ్లి ఏర్పాట్లన్నీ తనే చూస్తూ, అంటే ఇప్పుడు నేను అన్నీ క్లుప్తంగా చెప్తున్నాను కానీ వృందావన దాస్ ఠాకూర్ ఒక ఎక్స్ప్లెనేషన్ వింటే మాత్రము చాలా వివరంగానే ఎలా జరిగింది, ఎంత గ్రాండ్గా జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు పెళ్లి భోజనాలు ఎవరైనా అలా భోజనాలు అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, పంచుతూ ఉంటే, మనం ఎప్పుడైనా ఎవరికైనా వడ్డిస్తూ ఉంటే కొంచెమైనా కిందకి పడిపోతుంది. ఎందుకంటే స్పెషల్లీ మాస్ భోజనాలు పెళ్ళి అనేసరికి అంటే ఇంట్లో డైనింగ్ టేబుల్లో 4 పీపుల్ కూర్చుంటే జాగ్రత్తగా ఉంటాం, కానీ ఇంతమందిలోని బుఫే సిస్టమ్స్ అయినా లేదంటే ఆ రోజుల్లో బుఫే కాదు కదా, అంతమంది ఎలా కూర్చుంటారు కదా, ఫటాఫట్ ఫటాఫట్గా పంచుతూ వెళ్ళాలన్నమాట. సో ఏదైతే కిందకి పడిపోతుంది, సో చైతన్య మహాప్రభు పెళ్ళిలోని ఏ ప్రసాదాలు అయితే కిందకి పడిపోయాయి, అది మామూలు మనుషులు ఒక పెళ్ళిలో ఎంత ప్రసాదం పంచడం జరుగుతుంది, ఆ ప్రసాదం కిందకి పడిపోయింది అంటే క్వాంటిటీ అన్నమాట, ఇంత క్వాంటిటీలోనే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. జస్ట్ కింద పడిన ప్రసాదం కూడా అంత క్వాంటిటీ అన్నమాట, మామూలు మనిషి పెళ్ళిళ్ళు అంత ప్రసాదం ఇస్తారనమాట. అండ్ అదే కాదు, ఎంత టేస్టీగా ఉందంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో అంటారు, ఎవరైతే ఒకసారి ఆ సమోసాలైనా కచోరీలైనా తీసుకున్నారనుకోండి మళ్ళీ లైన్లో వస్తున్నారు మళ్ళీ కావాలని, అప్పుడు అక్కడ ఎవరైతే ఆ ప్రసాదాన్ని పంచుతున్నారో వాళ్ళు వెళ్ళి బుద్ధిమంత కాంతో అంటారనమాట, వీళ్ళు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్ కడుతున్నారంటే అప్పుడు బుద్ధిమంత కాని అంటారు, అవునా, అయితే ఒక పని చేయండి, ఈసారి వాళ్ళు ప్లేట్లు పట్టుకొని వచ్చినప్పటికి వాళ్ళు ఒక్క సమోసా అడిగితే 5 ఇచ్చేయండి, ఎందుకు పాపం వాళ్ళు కష్టపడి మళ్ళీ లైన్లో వేయాలి, ఒకేసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ వాళ్ళు లైన్ కట్టే అవసరం ఉండదని అంతలాగా 5 టైమ్స్ ఎక్కువ అందరికీ ప్రసాదం పంచడం అనమాట. చాలా గ్రాండ్గా మ్యారేజ్ అయిందనమాట. సో మొత్తం మీద విష్ణుప్రియతో మ్యారేజ్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ జగన్నాథ మిశ్రా ఒక తిరుభావతిథి రోజు అంటే ఫాదర్స్కి పిండదానం అనేది గాయా వెళ్ళి పిల్లలు చేయాలి, స్పెషలీ బాయ్స్ చేయాలి. సో ఒకసారి ఆయన గాయాకి వెళ్తారు పిండదానం చేయడానికి, అక్కడ ఆయన ఈశ్వర్పురిని కలుస్తారనమాట. యాక్చువల్గా ఆయన ఈశ్వర్పురిని ముందు కూడా కలిశారు, ఎప్పుడైతే ఈశ్వర్పురి ఒకసారి అద్వైత ఆచార్య ఇంటికి వచ్చారో అప్పుడు కూడా చైతన్య మహాప్రభు ఆయన్ని చూశారు, అప్పుడే మనసులో అనుకున్నారు నేను ఫ్యూచర్లో ఈయనకే నా గురువుగా స్వీకరించాలని మనసులో ఉంది కానీ ఏం చెయ్యలేదు. ఈసారి ఎప్పుడైతే ఈశ్వర్పురిని అక్కడ చూశారు గాయాలోనే ఆయన దీక్ష తీసేసుకున్నారు ఈశ్వర్పురి దగ్గర. సో దీక్ష తీసుకున్న తర్వాత ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించారు, ఒక గురువు ఒక ముఖారవిందం నుంచి ఆయన ఒక చెవుల్లోని ఆ మంత్రం పడింది, ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఒక వేరే మనిషిగా తయారయ్యారు. సో ఇక్కడికి నిమయ పండితాలు ఒక బాల్యలీల పాండిత్యలీల ముగించింది, ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఇంకా అహంకారం వదిలేశారు, చాలా వినయంగా తయారైపోయారు, ఎల్లప్పుడూ ఆ నామాన్ని తీసుకుంటున్నారు, ఏడుస్తున్నారు కల్లశ్రులో, ఇంకా ఆ నామాలు చెప్పుతూ ఆ గాయాలో కూడా నా విష్ణుపాదలో అభిషేకం కూడా ఆయన కళ్ళ అశ్రులతో చేసుకున్నారన్నమాట. అంతలాగా ఆయన భావ విభోరంలోనే హరే కృష్ణ చెప్తూ ఎప్పుడో పడిపోతున్నారు లేస్తున్నారు, ఒక పిచ్చి మనిషి ఎలా తిరుగుతారు అలా తిరుగుతున్నారనమాట. అండ్ మొత్తం మీద అక్కడి నుంచే ఇంకా నేను అసలు ఇంటికి వెళ్ళను, ఇక్కడ నుంచి నేను వృందావన్ వెళ్ళిపోతాను, హా కృష్ణ హా రాధ ఎక్కడున్నారు కృష్ణుడు అని అలా అరుపులు అన్నమాట, చేతులు రెండు భుజాలు ఇలా పెట్టుకొని. అప్పుడు ఆకాశవాణి అయింది, ఇప్పుడే కాదు సమయం, ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా టైం ఉంది ఆ లీలలకి అని ఆకాశవాణి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి ఆయన కనాయి నాటశాల వెళ్ళారు. ఈ కనాయి నాటశాల అనేది చాలా అందమైన ప్రదేశం. మొన్న గురు మహారాజ్ వ్యాస్ పూజ టైంకి నేను ప్రభుజీ కనాయి నాటశాల వెళ్ళాము, ఈసారి మీరు మాయాపూర్ వెళ్తే ఆ కనాయి నాటశాల ప్రదేశానికి వెళ్ళాలి, ఎక్కడైతే చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారి భగవంతుడిని ముఖాముఖి అంటే కృష్ణన్ ఆయన కృష్ణుడే కానీ కృష్ణుడిని చూశారనమాట కనాయి నాటశాలలో. సో చాలా అందమైన ప్రదేశము. మన టెంపుల్ కూడా అక్కడ ఇస్కాన్ టెంపుల్ చాలా అందంగా ఉంది, అలా నది తటం పక్కనే, అంటే మనకెలా ఇప్పుడు మన టెంపుల్ రూమ్స్ నుంచి సముద్రం కనిపిస్తుంది అలా టెంపుల్ నుంచి అంతా
ఆ గంగా నది కనిపించడము చాలా చాలా అందమైన ప్రదేశం. అంటే టెంపుల్ కూడా చాలా అందంగా ఉంది, మొత్తం చుట్టంతా గార్డెన్ ఉంది, ఘాట్ ఉంది, అండ్ చాలా అందమైన ప్రదేశం అన్నమాట. అండ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇస్కాన్కి అక్కడ. సో మొత్తం మీద ఈ కన్నాయి నాటశాలకి వెళ్ళిపోయి అక్కడ కృష్ణుడిని చూసి మొత్తం మీద ఎప్పుడైతే ఆయన వెనక వచ్చేస్తారు, ఆయన స్టూడెంట్స్ అందరినీ పిలుస్తారు. పిలిచి ఇంకా నేను మీ అందరికీ న్యాయం గురించి, న్యాయ గురించి, వ్యాకరణ గురించి నేను ఇంకా చెప్పలేను, నేను నాకు ఇప్పుడు ఏమీ రాదు, నేను అన్నీ మర్చిపోయాను, నాకు ఒకటే వచ్చు కృష్ణ. ఎప్పుడైతే ఈ కృష్ణతత్వాన్ని తెలుసుకున్నానో, ఇంత గొప్ప తత్వాన్ని తెలిసిన తర్వాత నిమ్నమైన అంటే ఇన్ఫీరియర్ నాలెడ్జ్ ఇవ్వడము నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంతవరకు నేను మీకు అందరికీ ఏం చెప్పానో అది చాలా లో, అంటే చాలా ఇన్ఫీరియర్గా ఉన్న జ్ఞానము, కానీ ఇప్పుడు నాకు అంతకైనా గొప్ప జ్ఞానం తెలిసింది. సో నేను ఇప్పుడు ఆ జ్ఞానం తప్ప వేరే గురించి మాట్లాడలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. సో మీరు దయచేసి వేరే స్కూల్ చూసుకోండి, వేరే టీచర్ దగ్గరికి వెళ్ళిపోండి, నేనైతే ఇంకా వ్యాకరణాలు అలాంటివి నేను ఇంకా చెప్పలేను, నేను ఓన్లీ కృష్ణుడి గురించి చెప్పగలుగుతాను. అప్పుడు ఆ శిష్యులందరూ, పర్వాలేదు గురుగారు, మీరేం చెప్తే మాకు అదే వినాలని ఉంది, మేము ఏ స్కూల్కి వెళ్ళాం, మీ స్కూల్లోనే ఉంటాం, మీరు ఏం చెప్తే, కాకపోతే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కృష్ణతత్వం అదంతా మాకు అర్థం అవ్వట్లేదు, మాకు అర్థమైనట్లు మీరు చెప్తే మేము మీ దగ్గరే ఉంటాము, మీరు ఎలా చెప్తున్నారు అలానే చేస్తాం, మాకు ఇంకా వేరే స్కూల్ వద్దు అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా వాళ్ళకి కృష్ణతత్వం గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ శిష్యులందరూ కూడా, ఇప్పటి వరకు మామూలుగా ఒక స్కూల్ స్టూడెంట్స్ లాగా ఉండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుతో పాటు హరినామం చేయడం అనమాట, కృష్ణుడు గురించి మాట్లాడడం అనమాట, వినడం అనమాట. కాకపోతే చైతన్య మహాప్రభు ఒక భావం ఎలా ఉందంటే, ఆయన అంటే కృష్ణుడు గురించి చెప్తూ చెప్తూ పడిపోవడము, ఒక్కొక్కసారి గట్టిగా నవ్వడము, ఒక్కొక్కసారి గట్టిగా ఏడవడము, అంటే ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, ఎవరైతే భక్తిలో లేరు వాళ్ళకి ఇది అర్థం అవ్వదు. వాళ్ళంటే భౌతిక మనుషులు ఏమనుకుంటారో, ఏంటి ఇది, తనకి ఏదైనా ప్రాబ్లమా అందుగురించి. ఆ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉంటారు ఈ సచీమాత తాలూకా ఫ్రెండ్స్ సర్కిల్ అందరు లేడీస్, మీ అబ్బాయి మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏమైంది, మేబీ ఆ కప్ప పీత ఏదో సమ్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటుంది, ఒక పని చేయండి కొబ్బరి నీళ్ళు తాగిపించండి గంట గంటకి అప్పుడు బాగుంటుంది, ఇంకొకరు లేదు కొబ్బరి నూనె కొంచెం నెత్తి మీద రాస్తే కొంచెం కూల్ అవుతాడు అబ్బాయి అనమాట. కొందరు ఇలా కాదండి, మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేపిస్తే మొన్న మేము వెళ్ళామండి, అంటే అలా ఉంటాయి కదా హోమ్ టిప్స్ అనమాట. మనకి ఇది ఇండియాలో చాలా ఫేమస్, మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా నాకు ఏదో మోకాలు నొప్పిలండి లేదంటే ఇది నొప్పి అని అనుకోండి చెప్పామనుకోండి, ఒక గంట సేపు వాళ్ళు మాట్లాడేస్తారనమాట, మోకాలు నొప్పి అండి ఒక పని చేయండి, మీరు ఇది తింటే బాగుంది అది తిని, వాళ్ళు ఒకటి కూడా ఫాలో చేయరండి ఓళ్ళు చెప్పడానికనమాట, ఇలా చేస్తే బాగుంటుందండి అలా చేస్తే చాలా బాగుంటుందని హోమ్ రెమెడీస్ చెప్తారనమాట. వీళ్ళు స్టార్ట్ చేసేసారు, మీరు ఇలా చేయండి ఎందుకంటే మొన్నటి వరకు మీ అబ్బాయి బాగానే ఉన్నాడు కదండి, చక్కగా ఉండేవాడు, ఎందుకు ఇలా తయారైపోయాడు, ఏదో లేదంటే ఏదైనా దయ్యం పట్టుకుందేమో. ఎందుకంటే ఈవెన్ చిన్నప్పుడు కూడా చైతన్య మహాప్రభుని చూడడానికి చాలాసార్లు దేవతలు వచ్చేవారు. సో దేవతలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ నవద్వీపవాసులకి ఆ దేవతలు కనిపించరు, దేవతల తాలూకా నీడ కనిపిస్తుంది, నీడ కనిపిస్తే వాళ్ళు అనుకుంటారు ఏదో దయ్యమో ఏంటో అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది తాంత్రికుల్ని పిలిచారు, ఆ తాంత్రికులు ఆ నీడ మీద ఏదో మంత్రాలు వేస్తూ, ఎవరు ఈ దయ్యమా, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని మేము పట్టుకుంటామంటే అప్పుడు ఆ దేవతలు నవ్వుతున్నారన్నమాట, వాళ్ళు ఊరికే చైతన్యమహాప్రభుని చూడడానికి వస్తే వాళ్ళు నీడని పట్టుకుంటున్నారు వీళ్ళు. సో ఇలానే వీళ్ళు అనుకుంటారు ఏదో దయ్యం పట్టుకుందేమో గాయాలో ఏదో అయి ఉంటుంది, ఎందుకంటే చక్కగా ఉన్న మనిషి ఎందుకు ఎలా తయారయ్యాడు. మామూలుగా ఇప్పుడు కలియుగంలో చూస్తే మనం దీన్నో చాలా రిలేట్ చేయొచ్చు, ఎందుకంటే మన చుట్టుపక్క మన బంధుబాంధవులు రిలేటివ్స్ మన నేబర్స్ మన ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కూడా ఎప్పుడైతే మనం ఇస్కాన్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తారో మన వైపు అలానే చూస్తారు, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఇదేంటి పిచ్చిగా తయారయ్యాడు, ధోతి వేసుకుంటాడు కుర్తా వేసుకుంటాడు హరే కృష్ణ చెప్తాడు ఫోన్ ఎత్తితే ఏదో తిలక్ పెట్టుకుంటాడు అనమాట, ఏదో ఉల్లిపాయ వెళ్ళి తినడంటాడు, టీ కాఫీ తాగడం అంటాడు. టీ కాఫీలో ఏంటండి రాంగ్ పోలే, మీరు మాసం తినడం దాని అర్థం ఉంది, టీ కాఫీలో ఏముందండి అని అలానే అడుగుతారు కదా. మాసం తినకపోతే ఓకే ఆనియన్ గార్లిక్ అది వెజిటేబుల్ అది తింటే తిన్నింగ్ బ్లడ్ తిన్నారనమాట మంచిది హెల్త్ కోసం కఫ్ కోల్డ్ రాదు అలా మాట్లాడుతూ ఎందుకలా వాళ్ళు పిచ్చిగా ఉన్నారని అనుకుంటారు కదా, ఎప్పుడు అలా హరే కృష్ణ అంటారనమాట. సో వీళ్ళు కూడా సరే మొన్నటి వరకు బాగానే ఉన్నాడు ఈ అబ్బాయికి ఏమైంది అని. సో మొత్తం మీద ఇప్పుడు ఎవరున్నా సచిమత దగ్గరికి వెళ్ళిపోయి చాలా అంటే ఎవరైనా ఇంట్లో చనిపోతే ఎలా వెళ్ళి ఏదో చెప్పాలి కదా, వాళ్ళకి కరేజ్ ఇవ్వాలి కదా, నచ్చ చెప్పాలి కదా, ఏం పర్వాలేదు బాగా అయిపోతాడులే ఏం వరి అవ్వదని అలా అందరూ వెళ్తుంది ఆ సచిమత దగ్గరకు, ఏం పర్వాలేదులే మీ అబ్బాయి బాగానే అయిపోతారు కొన్ని రోజులు. ఒక్కొక్కసారి వేరే ప్రదేశంలో వెళ్ళినప్పటికీ అక్కడ ఒక వాటరు ఫుడ్ మారినప్పుడు కొంచెం ఎలా అవుతుందని ఎలా చెప్తున్నారనమాట. సో మామూలుగా ఇలా మాట్లాడుతూ ఉంటే శ్రీవాస్ పండిత్కి అర్థమైపోయింది, ఎందుకంటే ఆయన భక్తుడు,
నేను అనుకోవడం ఈరోజు నిత్యం భావత సేవలో కూడా ఇది కూడా వచ్చింది. మనం ఒక భాష్యం చదువుతూ ఉంటే ఎలా భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు, అది సాధారణ మనుషులకి అది ఏదో వింతగానే ఉంటుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని. సో మొత్తం మీద ఈ శ్రీవాస్ పండిత్ భక్తుడు కనుక తనకి ఈజీగా అర్థమైపోయింది అసలు ఏం జరుగుతుంది. సో ఈ చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిత్ ఇంటికి వెళ్ళిపోయి చాలా అమాయకుడుగానే, నాకేదో రోగం అన్నమాట, అందరూ చెప్తున్నారు నా రోగానికి ఏదైనా పరిష్కారం చెప్పగలుగుతారండి, నాకు ఏంటి ఆ రోగం కొంచెం మీరు అనాలిసిస్ చేసి చెప్తారండి, నాకు ఏం డిజీజ్ అయ్యింది అంటే, అప్పుడు శ్రీవాస్ పండిత్ అంటారన్నమాట, అవునవును మీకు చాలా పెద్ద రోగం పట్టిందండి, ఇది ఈ రోగము బ్రహ్మకి శివకు కూడా ఉందన్నమాట, అండ్ ఈ రోగం నాకు కూడా కావాలన్నమాట, సో మీరు ఇలా కొన్ని రోజులు నాతో ఉంటే నాకు కూడా ఈ రోగం వస్తుందని నేను ఆశిస్తున్నాను అని ఇలా చెప్తూ మొత్తం మీద మీరు ఇలా బయట మాట్లాడితే వాళ్ళందరికీ ఏం అర్థం అవ్వదు, ఒక పని చెయ్యండి మనము ప్రతిరోజు రాత్రి నా ఇంట్లోనే హరినామ సంకీర్తనం పెట్టుకుందాము, అంటే ఎవరైతే భక్తులు ఎవరైతే ఇదంతా అర్థం చేసుకుంటారో మనందరూ కలిసి హరినామం చేసుకుందామంటే అప్పుడు చైతన్య మహాప్రభు ఒప్పుకుంటారనమాట. అండ్ మొత్తం మీద వాళ్ళు ఇప్పుడు మొదలు పెడతారు ఎవ్రీడే ఆ సంకీర్తన్. మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు వెళ్తున్నాం కదా శ్రీవాస ఆంగన్కి, ప్లేస్లు పరిక్రమ చేస్తాం, ఒక్కొక్కసారి కూర్చొని క్లాస్ చెప్తాం. సో అదే ప్రదేశంలో ఇప్పుడు చైతన్య మహాప్రభు అండ్ మిగిలిన భక్తులు అందరూ కలిసి కీర్తన చేసుకుంటున్నారు ఎవ్రీడే నైట్ అనమాట. కాకపోతే అక్కడ అందరికీ ప్రవేశం లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వదు కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని ఇంకా వాళ్ళకి చెప్పినా వాళ్ళు దానికి అపార్థం చేసుకుంటారని, ఎవరికైతే అర్హత లేదు వాళ్ళకి లోపల ప్రవేశం లేదని. సో ఒకసారి శ్రీవాస పండిత్ తాలూకా ఏంటంటే మదర్ ఇన్ లా అనమాట అత్తగారు, ఆవిడకి చాలా కుతూహలంగా ఉంది ఏం చేసేస్తారు వీళ్ళు, ప్రతిరోజు నైట్ ఏముంటుంది మీటింగ్ 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 అంటే ఏంటా మీటింగ్, ఒక్కొక్కసారి మనం ఇస్కాన్లో కూడా వెళ్ళినప్పటికీ ప్రతిసారి టెంపుల్ అనుకుంటే ఏదో చెప్తాం ఏదో మీటింగ్ ఉందంటే వాళ్ళు అనుకుంటే ఏంటి ఎవ్రీడేస్ అంటే ఏముంటుంది మీటింగ్ మీటింగ్ అంటారు. సో ఆవిడ ఏంటంటే దాక్కున్నాడు ఏం చేసింది, ఆ రోజుల్లోనే బుట్టలు ఉంటాయి అంటే ఆ ధాన్యాలు ఉంచడానికి ఏదైతే బుట్టలు ఉంటాయి ఆ బుట్ట లోపల ఆవిడ దాక్కుని ఉందన్నమాట. వీళ్ళు కీర్తన మొదలుపెట్టారు, చక్కగా కీర్తన చేస్తున్నారు, అంతా అయిపోయింది. కీర్తన మధ్యలోనే చైతన్య మహాప్రభు అన్నారు శ్రీవాస పండిత్కి, ఏ ఎవరు ఉన్నారా ఇక్కడ, ఎందుకంటే నాకు ఈరోజు రోజులాగా ఆనందం అనుభవించలేకపోతున్నాను, ఎవరు అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ గదిలో ఒక్కసారి చూడండి అంటే వీళ్ళందరూ బాగా వెతుకున్నారు, ఎవరు లేరు అండి అంటే లేదు ఎవరో ఒకరు ఉన్నారు ఎందుకంటే నాకు ఆనందం అనిపించట్లేదు అని. అప్పుడు వాళ్ళు చూస్తే అప్పటికి ఈవిడ వింటుంది కదా వీళ్ళందరూ వెతుకుంటున్నారనమాట. సో అప్పటికి ఆవిడ ఇంకా భయంతో వంక అంటే షివర్ అవుతూ ఉంటే ఆ బుట్ట కూడా కదులుతుంది, ఈ బుట్ట ఎందుకు కదులుతుంది అని తీశారు. తీసిన చూస్తే ఆ అత్తగారు ఉన్నారన్నమాట. అప్పుడు శ్రీవాస పండిత్ ఏంటంటే అత్తగారిని ఇలా జుట్టుతో పట్టుకొని ఇంకా బయట తరివేశారన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఇదేంటి మీ అత్తగారు కదా అలా ఎందుకు అలా జుట్టుతో లాగి ఆవిడని ఇలా బయటపడడం అది ఎటికెట్ కాదు కదా అని. అప్పుడు శ్రీవాస పండిత్ అంటారనమాట ఎవరు ఆవిడ, ఆవిడెవరు నాకు తెలియదు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు మీ అత్తగారే కదా అని చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. సో మామూలుగానే ఈ కాలంలోని కలియుగంలోనే అమ్మతో కొంచెం క్రూరంగా మాట్లాడిన అత్తగారితో ఎవరు క్రూరంగా మాట్లాడరు, చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడతారన్నమాట, ఎందుకంటే టెన్షన్ కదా అది. సో అలా ఎందుకు బిహేవ్ చేస్తారంటే అప్పుడు శ్రీవాస పండిత్ ఒక చాలా మంచి మాట అన్నారు. ఆయన అన్నారు ఎవరైతే మీకు భక్తి చేయడానికి అంటే మీకు సేవ అందించడానికి నాకు సహాయంగా ఉంటారు వాళ్ళే నా బంధు బాంధవులు, ఎవరైతే మీ సేవలో మీకు నేను అందించిన భక్తి యుక్త సేవలో ఆటంకంగా ఉంటారు వాళ్ళు నా రిలేటివ్స్ కాదు, వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు ఎవరు కూడా నాకు సంబంధం లేదు అన్నమాట. అఫ్కోర్స్ చప్పట్లు కొడుతున్నారు, అయితే హ్యాపీ ఇది విని ఫీల్ అవుతారేమో అనుకున్నాను, అయితే చాలా హ్యాపీ మీరు. కాకపోతే మీరు ఇది రిపీట్ చేసి మీ అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా జుట్టు లాగే ప్రయత్నాలు చెయ్యొద్దండి, చివరికి నా మీద అందరు పడిపోతారు ఈ మాతాజీ సండే సండే ఏదో కొత్త కొత్తగా నేర్పిస్తున్నారని. మనం అలా చేయలేమండి, మనం అలా ఇమిటేషన్ చేసుకోలేము, మనం మాత్రం అందరితో చాలా బాగా వినయంగా మంచిగానే ఉండాలి. కానీ ఈ లీలలో నేర్చుకోవలసిన గుణపాఠం మనకేంటంటే మనకెవరైతే భక్తిలో ఆటంకంగా ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే అవసరం లేదు. అంటే ఒక్కొక్కసారి ఏం అలా అయినా మన భౌతిక డ్యూటీస్ నుంచి మనం పారిపోలేము, మనం అది పర్ఫెక్ట్గా చేసుకోవాలి, మన భౌతిక డ్యూటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ గ్రహస్థగా. కానీ ఒక్కొక్కసారి రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు, మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ శ్రీవాస పండిత్ ఒక మార్గనిర్దేశక చూపించారనమాట, మనం దేన్ని ప్రయారిటీ ఇవ్వాలి అండ్ దేన్ని ప్రయారిటీ ఇస్తే కృష్ణుడు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఈ మాట ఎప్పుడైతే తను అన్నాడు మీ సేవలు నాకు ఎవరి మధ్యలో వస్తే ఐ డోంట్ నో దెమ్, వాళ్ళు నా రిలేటివ్స్ కాదు నాకు వాళ్ళతో సంబంధం లేదు అది చెప్పినప్పటికీ చైతన్య మహాప్రభు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే ఆయన అన్నారు శ్రీవాస్ నేను నీకు ఎంత ప్రేమిస్తున్నానంటే
నీ ఇంట్లో ఉన్న క్రిమికటకాలని కూడా నేను గోలోకధామ్ని తీసుకెళ్ళిపోతానమాట. అంటే నువ్వు చేసిన ఇది. సో నువ్వు ఎంత ఎంత నిజాయితీ కానీ ఎంత సిన్సియర్గా ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, పూజిస్తున్నావు, నా ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తున్నావు. సో నీకు సంబంధించిన నీ పని మనిషి అయినా నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను భగవద్ధామాన్ని తీసుకువెళ్తాను అని ఆ ఒక ఇది బ్లెస్సింగ్ ఇచ్చారనమాట శ్రీవాస్ పండిత్కి అనమాట. సో మొత్తం మీద ఆ శ్రీవాస ఆంగణంలో అందరూ ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అంటే ఎలాగో ఒకసారి వెళ్ళి అందరికీ కుతూహలంగానే ఉంది, ఏంటి రోజు రాత్రి ఏం చేస్తారు వాళ్ళు, ఎవరిని ప్రవేశం ఇవ్వరు అని. సో ఒకసారి ఏంటంటే ఒక బ్రాహ్మణుడు తను ప్రయత్నించాడు రాత్రి వెళ్ళి అక్కడ అలా కిటికీ నుంచి చూద్దామంటే కిటికీ మూసి ఉంది. ఇప్పుడు తలుపు కొడితే ఎవరు తలుపు తీయట్లేదు, ఇప్పుడు తలుపు కింద నుంచి అలా వంగి చూస్తే కనిపించట్లేదు, తలుపు కొట్టినా వీళ్ళు తీయట్లేదు, అటు వెళ్ళాడు వెనక వెళ్ళాడు, పైనుంచి ఎలా వెళ్ళినా కూడా దాని లోపల ప్రవేశించడానికి లేదు. రాత్రంతా ప్రయత్నించేసి విసుకొచ్చేసి ఇంక వెళ్ళిపోయాడు. పొద్దున్న గంగా స్నానం చేసుకుంటున్నాడు. అదే సమయంలో చైతన్య మహాప్రభు కూడా సంకీర్తన ముగించేసి గంగా స్నానం చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే తను చైతన్య మహాప్రభుని చూశారు, రాత్రంతా నిద్రలేదు కదా, అలా ప్రయత్నించాడు అక్కడ శ్రీవాస పండిత్ ఇంట్లో దూరడానికి, అప్పుడు ఆ కోపంతో తన బ్రాహ్మణ్ థ్రెడ్ చేతిలో పట్టుకొని గంగా లోపల నుంచి చైతన్య మహాప్రభుకి శపించాడు అనమాట. నేను అంతలాగా ప్రయత్నించాను లోపలు అడుగు వేయడానికి, మీరు నాకు అలౌ చేయలేదు, నేను నీకు శపిస్తాను, నువ్వు కూడా నీ ఇంట్లో అడుగు వేయలేవు, వీధుల్లో తిరుగుతావు అని అలా శపించేశారన్నమాట చైతన్య మహాప్రభుకి. అప్పుడు చైతన్య మహాప్రభు మనసులో అనుకున్నాను, అమ్మయ్యా మంచి పని చేసావు, ఇదే కదా నాకు కావాలి, వీధుల్లో తిరిగి భగవత్ నామాన్ని ప్రచారం చేయాలని ఎంత బాగా శపించారని ఆయన మనసులో అనుకుంటున్నారు. ఈయన చాలా గొప్పగాని నువ్వు అసలు ఇంట్లో ఉండలేవు, నువ్వు ఇంట్లో ఉండలేవు, వీధుల్లో తిరుగుతావని శపించారు. అదే ఆయనకి కావాలి, ఆయనకి దొరికింది. అప్పుడు వెంటనే ఆయన తప్పకుండా బ్రాహ్మణ ముఖం నుంచి వచ్చిన ప్రతి వాక్యం సత్యమే అవుతుంది అని చెప్పి తనకి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట హ్యాపీ. ఆయన ఇప్పుడు దానికే రెడీ అవుతున్నారు, ఆయనకి సన్యాసి తీసుకోవాలి ఉందన్నమాట. మొత్తం మీద ఇంకొకసారి ఏంటంటే శ్రీవాస్ పండితే ఒక నైష్టిక బ్రహ్మచారిని లోపల తీసుకువచ్చేశారు ఈ కీర్తనలోనే. తను మంచి ఒక అష్టాంగ యోగి అన్నమాట, నిజంగానే మంచి నిజాయితీ కలిగిన మనిషి, అంటే మంచి మంచి మనిషి. సో తను తీసుకొచ్చినప్పటికీ మళ్ళీ చైతన్య మహాప్రభు కొంతసేపు కీర్తన తర్వాత నాకు ఏదోలాగా అనిపిస్తుంది, ఏదో బాగాలేదు, సమ ఆనందం అనిపించట్లేదు, ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే, అప్పుడు శ్రీవాస పండిత్ అంటారు నేనే తీసుకువచ్చాను, తను ఒక అష్టాంగ యోగి మంచి బ్రహ్మచారి, తన కీర్తన చూస్తారంటే నేను తీసుకొచ్చానంటే వద్దు వద్దు తనేం బ్రహ్మచారి అని వెంటనే చైతన్య మహాప్రభు తను తిట్టడం అనమాట. నీకు చాలా అహంకారం ఉంది, నువ్వు బ్రహ్మచారిగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్న గ్రహస్థాలు కూడా నీకైనా మంచిగా ఉన్నారు, వాళ్ళు నీకైనా పైన భావ స్టేజ్లో ఉన్నారు, నువ్వేం ఏంటి ఉన్నావు, నీకు చాలా గర్వము, ఇది అది నువ్వు నీకు గొప్పగా అనుకుంటున్నావా, అసలు నువ్వు భక్తిలో ఎందుకు వచ్చావంటే నీకు పేరు ప్రతిష్టాలు, నీకు అది ఎంత కావాలి, అందరు నీకు గొప్పగా అనుకోవాలి, నీకు ఆ రెస్పెక్ట్ కావాలి అని ఇలా ఏదో చెప్పేసి తనని తరిమేశారు బయట. ఎప్పుడు తను బయట తరిమేశారు, ఎవరైతే ఈ బ్రహ్మచారి తను బయట కూర్చొని బాగా ఏడుస్తున్నాడు, ఆ నిజమే కదా, మేబీ నాలో గర్వం ఉంది, మేబీ నాకు ఇది కావాలి, అంటే పేరు ప్రతిష్ట నాకు అందరూ పొగరాలి, అది కరెక్టే చైతన్య మహాప్రభు కరెక్ట్గా నా హృదయంలో ఏం జరుగుతుంది అది ఆయన డయాగ్నోసిస్ చేసేసారు. నాకు నేను తెలియలేదు, నేను అనుకున్నాను నేను భక్తి చేస్తున్నాను కానీ నాకు అర్థమైంది నాకు పేరు ప్రతిష్టల మీద చాలా ఇది ఉంది, నాకు ఎప్పుడు నేమ్ కావాలి, క్రెడిట్ కావాలి, పొజిషన్ కావాలి, నిజమే నేను ఇలానే ఉన్నానని తను చాలా ఫీల్ అయ్యి ఏడుస్తున్నాడు అనమాట. నిజమే వీళ్ళందరూ గ్రహస్థగా ఉన్నా కూడా నాకైనా చాలా గొప్పగా ఉన్నారని ఇలా ఆలోచిస్తుంటే ఒక 10 నిమిషాల తర్వాత చైతన్య మహాప్రభు శ్రీవాస పండితిని పిలిచి, ఎక్కడ ఉన్నాడు అతను, మీరు చెప్పారు కదా తనకి బయట పంపించేసాం, లేదు తను తీసుకురండి వెతుకొని. అప్పుడు వీళ్ళు బయటికి వెళ్తే అక్కడ అక్కడే ఏడుస్తున్నాడు. అప్పుడు శ్రీవాస పండిత్ రా నీకు పిలుస్తున్నారు మళ్ళీ అంటే, అప్పుడు లోపలికి వస్తే చైతన్య మహాప్రభు అన్నారు, ఇప్పుడు నువ్వు రావచ్చు ఎందుకంటే నీ గర్వం పోయిందనమాట, నవ్ యు ఆర్ సూటేబుల్ క్యాండిడేట్ అనమాట. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. గురువులైనా కృష్ణుడైనా ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు తిడుతున్నాను, నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు. నాకు గుర్తుంది మా గురు మహారాజు ఒకసారి ఒక డివోటీ గురు మహారాజు కోసం ఎంత చక్కగా ప్రసాదం వంట చేశాడంటే చాలా పెద్ద ఫీస్ట్ అనమాట. సో గురుమహారాజ్ అప్పుడు ఏదో ల్యాప్టాప్లో ఈమెయిల్స్ చెక్ చేసుకుంటున్నారు, చాలా బిజీగా ఉన్నారు, మొత్తం మీద ల్యాప్టాప్ క్లోజ్ చేసి చేతులు కడిగేసి ప్రసాదంకి కూర్చున్నారు, ప్రసాదం అంతా పెట్టేశారు. కానీ ఏం చూసినా కూడా ఇది బాగాలేదు, ఇది నచ్చలేదు, ఇది ఇలా ఉంది అలా ఉంది అండ్ ఆ డివోటీని బాగా తిడుతున్నారన్నమాట. తిట్టేసి ఏమీ బాగాలేదు అని తను పంపించేశారు. ఆ రోజు గురుమహారాజు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దాన్ని ఇంకా ఆపలేక గురుమహారాజ్ ఒక మాట అడిగేస్తారు, ఎందుకంటే నాకు ఆ మనసులో ఉండిపోయింది, మీరైతే సాధారణంగా చాలా దయా కలిగి ఉంటారు, అందరినీ బాగా ప్రేమ చూపిస్తారు, ఇతనితో మాత్రం ఎందుకు ఇంత క్రూరంగా ఉంటున్నారు, మీరు అసలు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కూడా మీరు క్షమించేస్తారు, ఆ గుణం మీలో ఉంది,
కానీ ఈ డివోటీకి మాత్రం మీరు మీరు తనలో తప్పులు ఎంచుకొని ఎంచుకొని మళ్ళీ తన్ని తను ఎంత ప్రేమతోని మార్నింగ్ నుంచి మీకోసం వంట చేసినప్పుడు మీరు తన్ని పొగరలేదు పర్వాలేదు కానీ తప్పు లేనిది కూడా ఇది బాగాలేదు బాగాలేదని చెప్పి తనకి ఎందుకు అంతలాగా అవమానించారు, ఎందుకు తన్ని మీరు ఇలా చేస్తున్నారు అంటే, అప్పుడు గురుమాజ్ అన్నారు, అతనిలో గర్వం ఎక్కువ ఉంది, ఇప్పుడు నేను ఇలా తిట్టాను కదా, తనలో ఆ గర్వం పోవాలి, గర్వంతో చేసింది నాకు ఏది ఇష్టం లేదు, వినయంతో చేసిన కిచడి కూడా అది నాకు చాలా స్వీట్గా తీపిగా ఉంటుంది కానీ గర్వంతో చేసిన ఈ పిండి వంటలు కూడా నాకు ఇష్టం లేదు, ఆ భక్తుల్లో చాలా గర్వం ఉంది, అది నీకు అనిపించట్లేదు నాకు కనిపిస్తుంది అన్నమాట. సో అలా ఒక్కొక్కసారి గురువులైనా కృష్ణుడైనా ఒక్కొక్కరు ఒక్కొక్కరితో ప్రవర్తన వేరుగా ఉన్నప్పుడు మనమే ఆలోచిస్తామన్నమాట. మామూలుగా గురువులే అంటారు కదా, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక క్లిప్ సర్క్యులేట్ అయింది, ఫర్ గివింగ్ గురువులంటే క్షమించాలి, భక్తులంటే క్షమించాలని ఈరోజు దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. కృష్ణుడు మనల్ని క్షమించినప్పుడు మనం కూడా వేరే వాళ్ళని క్షమించే ఒక ఇది ఉండాలి. అలాంటప్పుడు మన గురువులైతే ఆ క్షమాపణ గుణాన్ని ఇంకా గొప్పగా చూపించాలి కదా. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము కొందరిని చాలా సునాయాసంగా క్షమిస్తారు, కొందరిని క్షమించరు, కొన్ని సంవత్సరాలు పట్టు కూడా వాళ్ళు ఇప్పటికైనా క్షమించండి అంటే కూడా ఇంకా వాళ్ళకి క్షమాపణ లేదు. సో మనం అనుకోవచ్చు ఎందుకు వాళ్ళు కూడా ఆ ఫీలింగ్ ఉంటుందా, పగా ఫీలింగ్ ఇతనికి మాత్రం అలా వాళ్ళకి ఎప్పుడు ఉండదు, వాళ్ళందరినీ ప్రేమిస్తారు. కానీ యాజ్ ఎ డాక్టర్గా వాళ్ళకి తెలుసు ఎవరికి ఎంత ట్రీట్మెంట్ కావాలి, కొందరికి ఆ ట్రీట్మెంటే అవసరము, మేబీ ఈ జన్మంలో అదే అవసరం వాళ్ళకి, వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. కాకపోతే వాళ్ళ హృదయంలో మాత్రం పగాభావం అనేది ఉండదు, వాళ్ళకి అందరు కృష్ణుడి దగ్గర చేరాలనే ఉంటుంది. కానీ యాజ్ ఎన్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎవరికి క్షమించవచ్చు ఎవరికి క్షమించకూడదు అది ఉంటుంది. అందుకోసం దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు, అది వాళ్ళు డిజైర్, దాని పట్ల వాళ్ళు యాక్ట్ చేస్తారు, దాన్ని మనం అర్థం చేసుకొని ఇది చేసుకోవాలన్నమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ చైతన్య మహాప్రభు ఎంతమందిని క్షమించినప్పుడుకైనా చోట హరిదాస్ని క్షమించలేదు, అండ్ చోట హరిదాస్ సూయిసైడ్ చేసినప్పటికైనా బాధ పడుతున్నారని కూడా చూపించలేదు. అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద క్లాస్, దీని నుంచి దీనిలో నేను ఇప్పుడు దూరను, కానీ ఒకరోజు ఈ చోట హరిదాస్ ఒక పాస్ట్ టైం గురించి నాకు ఎన్నో మాట్లాడాలని ఉంది, మేబీ ప్రత్యేకంగా ఒక ఆదివారం దీని గురించి క్లాస్ చెప్పాలి, ఎందుకంటే ఆ చోట హరిదాస్ ఒక ఎపిసోడ్ నుంచి చాలా నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అన్నమాట. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు నేను అది నేను ఎక్స్పర్ట్ ఎక్కడికో వెళ్ళిపోతాను, ఎక్కడున్నాను నేను ఆ నైష్టిక బ్రహ్మచారి. సో మొత్తం మీద ఇప్పుడు నీలో అహంకారం పోయింది, ఇప్పుడు నువ్వు ఈ కీర్తనలో పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట. సో అలా ఈ శ్రీవాస అంగంలో ఎన్నెన్నో లీలాలు జరిగాయన్నమాట. ఒక లీల అందమైన లీల ఏంటంటే, ఒకసారి అంతా సంకీర్తన చేసిన తర్వాత అందరూ చాలా అంటే క్లాంత టైర్డ్ అయిపోయారన్నమాట. టైర్డ్ అయిపోయిన తర్వాత అందరికీ ఆకలేసింది. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, మామిడి పండు తాలూకా విత్తనం కదా, సీడ్ ఉంటుంది కదా మనం తినేసిన తర్వాత, బీజం అంట ఏమంటారు, టెంక. ఓకే, సో ఆ టెంక ఉంటే దాన్ని పట్టుకొని అది నాటేశారనమాట మట్టిలో. సో నాటిన వెంటనే చెట్టు రాదు కదా, ఇప్పుడు మేము చూస్తున్నాం విజయనగరంలో అది నాటి ఇప్పటికే 7 ఇయర్స్ అయింది, ఒక పండు కూడా రావట్లేదు, చాలా టైం పడుతుంది. కానీ భగవంతుడు అది నాటిన వెంటనే పెద్ద చెట్టు వచ్చేసి మంచిగా ఫ్రూట్స్ వచ్చేసి వెంటనే ఒక 200 మ్యాంగోస్ అనమాట దాన్ని ప్లగ్ చేసి కృష్ణుడిని ఆఫర్ చేసి అందరు తినారు. అండ్ అది ఎలాంటి మ్యాంగో అంటే దాంట్లో ఏమీ టెంక లేదనమాట, అంటే మీరు ఊహించండి మామూలుగానే ఇండియాలో మనకి మ్యాంగో అంటే పిచ్చి, అండ్ దాంట్లో కూడా టెంక లేకుండా ఫ్లెషీగా జ్యూసీగా థిన్ స్కిన్తో అందరూ చాలా ఆనందించారు. అండ్ అదే కాదు, ఆ చెట్టు అంటే ఫుల్ 1 ఇయర్ 12 మంత్సే ఇస్తుంది అనమాట. మామూలుగా అంటే సమ్మర్ టైంలో మనకి మ్యాంగోస్ వస్తుంది, కానీ చైతన్య మహాప్రభు నాటిన ఈ చెట్టుకి ఇంకా ఇయర్ అంతా మ్యాంగోస్ వస్తున్నాయి అనమాట, అన్లిమిటెడ్గా అనమాట. సో అదొక లీల కూడా జరిగిందనమాట. మీరు నవదీప్ మండల పరిక్రమకి ఇప్పుడు మన భవతారణ ప్రభు వెళ్ళారు కదా, ఆ ప్లేస్ని చూస్తారు ఎక్కడైతే ఆ మ్యాంగోస్ అనమాట, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట చైతన్య మహాప్రభు లీల జరిగిన ప్లేసులు అనమాట. తర్వాత ఇంకో పాస్ట్ టైం ప్రేమ వివర్తలో ఉంది, జగదానంద పండిత్ చెప్పిన పాస్ట్ టైము. ఒకసారి వీళ్ళందరూ చైతన్య మహాప్రభు అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే దూరంలోని గంగా తటం దగ్గర ఆవులు నీళ్లు తాగుతున్నాయి. ఓకే, నీళ్లు తాగుతున్నాయి బాగానే ఉంది, కానీ ఒక రకమైన విచిత్రమైన శబ్దం చేస్తుంది. అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యులతో అడుగుతున్నారన్నమాట, ఎందుకు ఆవులు ఇలాంటి శబ్దం చేస్తున్నాయి, మామూలుగా నీళ్లు తాగినా. అప్పుడు వాళ్ళు అన్నారు టీచర్కి, గురుగారు ఏం లేదు, ఆ ఒక వాటర్ అంటే ఆ ఒక నదిలోని ఒక మొసలి ఉంది, ఆ ముసలితోని భయపడి ఈ ఆవులన్నీ నీళ్లు తాగుతూ తాగుతూ గట్టిగా శబ్దం చేస్తున్నాయి. అంటే దాన్ని భయపడడానికి, అంటే మేము ఒక్కరిద్దరు కాదు చాలామంది ఉన్నాము, నువ్వు వచ్చి మా మీద దాడి చెయ్యొద్దని తన్ని హెచ్చరిస్తున్నారనమాట. అందుకోసం ఇటు అలా శబ్దం చేస్తూ ఒకటి తాగుతుంటే ఇంకోటి అలా గట్టిగా మూ అనే ఒక శబ్దం చేస్తుందనమాట.
అప్పుడు చైతన్య మహాప్రభు వెంటనే ఆగి అయితే రండి మనం అక్కడికి వెళ్దామన్నమాట ఆవుల దగ్గరికి. సో అప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళిపోయి చలో హరినామ సంకీర్తన మొదలు పెట్టండి. సో అలా హరినామ సంకీర్తన వాళ్ళు చేసుకుంటున్నారు గట్టి గట్టి కానీ. ఇంకా కొంతసేపు అయితే ఇంకా గట్టిగా చేశారు, మళ్ళీ కొంతసేపు అయితే ఇంకా గట్టిగా అనమాట. సో అలా చేసినప్పటికీ ఏంటంటే ఆ మొసలి ఏదైతే ఆ లోపల ఉంది గంగానది లోపల అది కొంచెం బయటికి వచ్చింది. ఇంకా గట్టిగా చేసి ఇంకా బయటికి వచ్చింది, ఇంకా గట్టిగా చేసి మొత్తం అలా వాళ్ళ దగ్గరకు వచ్చేసింది అనమాట. అండ్ కొంతసేపు తర్వాత చూస్తే ఆ మొసలి ఒక చిన్న 5 సంవత్సరాల అబ్బాయి రూపంలో మారిపోయింది అనమాట. మారిపోయి ఆ అబ్బాయి అప్పుడు చైతన్య మహాప్రభుతో చెప్తున్నాడు అనమాట, నేను ఒక దేవత అంటే పైన గంధర్వాలు దేవతలు ఉంటారు కదా పైలోకంలోనే మామూలుగా నదిలో స్నానం చేస్తూ ఉన్నాను మా స్నేహితులతోని. అక్కడ చూశాను నది తటం పక్కనే అంటే పైన నది తటం పక్కనే ఒక సాధు పడుకొని ఉన్నాడు, తనకి పెద్ద శిఖా ఉంది. ఏదో అలా ఊరికే సరదాగానే జస్ట్ ఏదో ఆటలు ఆడుకుందామని మేము వెళ్ళి ఏంటంటే ఆ సాధు తలుక శిఖాని కత్తిరించాను. కత్తిరించిన తర్వాత ఎప్పుడైతే ఆ సాధు తను మొహం తిప్పాడు చూస్తే దుర్వాస ముని అనమాట. అప్పుడే దుర్వాస మునికి ఏం చెయ్యకుండానే శపిస్తారు, అలాంటప్పుడు శిఖా కట్ చేస్తే ఇంకేంటి అని. ఇది నా దౌర్భాగ్యం, సా దుర్వాస మునికి ముట్టుకున్నానా అని అనుకున్నాను. అప్పటికి ఇతను ఆహా కట్ చేస్తావా, అప్పుడు కట్ 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 అంటే వెళ్ళి మొసలిగా తయారయ్యి అందరినీ కట్ చేస్తూ ఉండు. మీరు చూస్తే మొసలి తాలూ ఒక మొహం ఇలా ఒక సిజర్ లాగే ఉంటుంది. మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇది ఉంది, క్రాకడైల్ జూ ఉంది. అంటే ఆ జూలో ఓన్లీ క్రాకడైల్సే ఉంటాయన్నమాట, ఇంకేమీ లేదు, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రాకడైల్స్ అనమాట. అది తప్పకుండా ఒకసారి చూడాలన్నమాట. సి ఈ జూ ఎక్వేరియమ్స్ ఇలాంటి ప్లేస్లో డివోటీస్ వెళ్ళడం చాలా అవసరం. అది వెళ్ళి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆహా నాకు ఈ రూపం వద్దు. మేము మొన్న మెల్బోర్న్లో ఒక ఎక్వేరియంలో తీసుకువెళ్ళారు, ఒక అమ్మాయి బర్త్డే అనమాట. సో అప్పటికి మేము ఆ డేట్కి వాళ్ళ ఇంట్లోనే ప్రసాదం తీసుకున్నాం అనమాట. సో అందరూ కలిసి మాతాజీ మేము ఒక సీ ఎక్వేరియం మిమ్మల్ని తీసుకువెళ్దామంటే ఓకే అని మేము అందరూ కలిసి వెళ్ళామన్నమాట. సో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండ్ పెంగ్విన్స్ అండ్ ఎంతలాగా అనమాట. సో అప్పుడు నేను వాళ్ళందరికీ అదే చెప్తున్నాను. అండ్ అక్కడ ఇది కూడా ఒక మొసలి తాలూకా ఇది కూడా ఉండేది, లైక్ ఫైబర్తో తయారు చేసిన. ఇన్ఫ్యాక్ట్ అదే వాళ్ళ ఫొటోస్ కూడా తీసిన ఫోటో ఎక్కడ ఉందో, ఆ మొసలి ఒక నోట్ ఇలా ఉందనమాట ఓపెన్ చేసి, దానిలో నేను కాలు పెట్టేసి ఒక గజేంద్ర పోజ్ కూడా ఇచ్చానమాట. ఆ ఫోటో ఎక్కడుంది వెతుక్కోవాలన్నమాట. సో అక్కడ నేను అదే ఆ డివోటీస్తో షేర్ చేస్తున్నా, మేమందరూ అలా అక్వేరియంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు మేబీ ఒక 14-15 ఇయర్ ఓల్డ్ అమ్మాయిలు అనమాట, ఇటు అటు లాగుతున్నారు నాకు చేతులతో, మాతాజీ ఇలా రండి ఇలాంటి ఇక్కడ స్టార్ ఫిష్ ఉంది ఇది ఇది ఏదైనా చూపిస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు, ఇది చూడండి ఇలా ఉంది ఇది చూడండి అలా అలా ఉండండి. అప్పుడు నేను చెప్పాను చూడండి మనం చాలా ఏంటంటే మనము చాలా జాగృతగా ఉండాలి, ఇలాంటి యోని ఇలాంటి స్పీషీస్లో మనం మళ్ళీ పుట్టకూడదు. ఎప్పుడైతే ఇలా చెప్పాను వాళ్ళు ఇంకా వదిలేశారు నన్ను ఏం చూపించడమే, అయిపోయింది మాతాజీ ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామా అని ఇంకా వద్దు అనమాట. సో నేను అదే చెప్పాను యాజ్ ఎ డివోటీ ఇది నా కర్తవ్యం, ఏది ఎలా చూడాలి ఆ చూపు నేను అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జూ చూడొచ్చు మన దాంట్లో తప్పు లేదు, అన్నీ చూడొచ్చు, కానీ దాన్ని ఎలా చూడాలి యాజ్ ఎ భక్తుడుగా. మనం ఏది చూసినా ఆ ఒక స్మరణంలోని ఆ ఒక కాన్షియస్నెస్లో ఉండాలి, నో ఐ డోంట్ వాంట్ టు బి బాన్ ఇన్ దిస్ 84 లాక్స్ ఫిష్, ఐ డోంట్ వాంట్ టు బి బాన్ లైక్ దిస్ ఫిష్ దాట్ ఫిష్ దిస్ పెంగ్విన్. ఐ ఆ కృష్ణ నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఈ మానవ జీవితం ఇచ్చారు, నేను తప్పకుండా భక్తి చేసి గురువుల్ని సంతృప్తిపరిచి ఎంతవరకు నా కెపాసిటీ ఉంటే సేవని అందించి ప్రోపాద మిషన్లోనే నేను కూడా ఏదో ఒక భాగస్వామి అయ్యి భగవద్ధామానికి వెళ్ళాలి, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మై లైఫ్. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ టు దిస్ లైఫ్ అన్నెసెసరీ. అండ్ కృష్ణ విల్ సే నేను నీకు అవకాశం ఇచ్చాను బట్ యూ హ్యావ్ నాట్ యూటిలైజ్ ఇట్ అని కృష్ణుడు నాకు అడగొచ్చు కదా, నేనైతే ఛాన్స్ ఇచ్చాను నువ్వు ఉపయోగించలేదన్నమాట. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు నేను ఎక్కడున్నాను నేను మర్చిపోతాను ఎక్కడున్నాను, ఆ అమ్మొసలి మొసలి చెప్తూ ఉండండి అలా మధ్య మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతాను. సో ఆ మొసలి దగ్గర ఉన్నాను. సో ఆ 5-year-old బాయ్, సో దుర్వాసముని శపించారు, కానీ శపించిన తర్వాత దుర్వాసముని ఒక మంచి హృదయం కలిగి కూడా ఉంటారు. సో వెంటనే ఆయన ఆ చిన్న బాబు కదా పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, పిల్లలకి మనం పనిష్ చేయలేము. సో ఓకే అయితే కానీ ఇప్పుడు నేను చెప్పడం చెప్పేశాను కానీ చైతన్య మహాప్రభు వచ్చి నీకు తాకినప్పుడు నువ్వు విముక్తులు అవుతావని చెప్పేసినప్పటికి నేను ఎన్నెన్నో యుగాల నుంచి ఇక్కడ ఈ నీళ్ళలో ఉన్నాను, ఇప్పుడు మీరు ఈ హరినామ సంకీర్తన చేశారని అప్పుడు ఆ ముసలి ముందు ముందుకు వచ్చేసి చైతన్య మహాప్రభు ఒక కాలుని తాకింది కదా.
సో ఇప్పుడు నాకు ఇది వచ్చి ఈ మళ్ళీ నా రూపం నాకు వెనక వచ్చిందని అలా మాట్లాడే లోపల ఒక విమానం వచ్చింది. ఆ విమానంలో ఏంటంటే ఈ బాబు తాలూకా తల్లిదండ్రులు ఉన్నారన్నమాట. వాళ్ళకి తెలియదు ఇతనికి శ్రాపం వచ్చిందని, ఎందుకంటే టైం డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళ కోసం ఏంటంటే పొద్దున్నుంచి ఏంటి కనిపించట్లేదు ఈ అబ్బాయిని వాళ్ళు వెతుకుంటున్నారనమాట. ఏ కనిపించట్లేదంటే అప్పుడు కనిపించాడనమాట. కనిపిస్తే వాళ్ళు చైతన్య మహాప్రభు ఉన్నారు, ఇది వాళ్ళేం పట్టించుకోవట్లేదు. ఆ అబ్బాయి తాలూకా చెవులు నీళ్ళ పట్టుకొని ఏంటి ఎక్కడ ఆడుతున్నావు రా 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 అని తీసుకుని వెళ్ళిపోయారు విమానంలో. వాళ్ళకి అసలు అర్థం అవ్వలేదు కూడా ఇతను ఎన్ని యుగాల నుంచి మోసలిలాగా ఇక్కడ ఉండిపోయాడనమాట. సో దాట్స్ ద థింగ్ అబౌట్ ద టైం డిఫరెన్స్. అసలు మనకి తెలియదు వాళ్ళకి అండ్ మనకి చాలా డిఫరెన్స్ ఉంటాయన్నమాట. సో మొత్తం మీద ఆ స్టూడెంట్స్ అందరూ అలా ఉండిపోయారు చూస్తూ చైతన్య మహాప్రభు ఎలా ఈ అబ్బాయిని ఈ మొసలిని తరించారనమాట. సో తర్వాత అఫ్కోర్స్ ఇదంతా ఈ చైతన్య మహాప్రభు ఒక రహస్యమైన పాస్ టైమ్స్ కావాలంటే ఈ ప్రేమ వివర్త అని ఒక పుస్తకం చదివితే దాంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఏదైతే చైతన్య చరితామితంలో కూడా మనకి ఎప్పుడు దొరకదు. తర్వాత ఇంకొకటి దేవానంద పండిత్ ఒక పాస్ టైం. దేవానంద పండిత్ అతను చాలా మంచి భాగవతం క్లాస్ ఇస్తారన్నమాట. అంటే అతను క్లాస్ ఇస్తే చాలా బాగుంటుంది. అందరూ అంటే తను బృందావన్ గురించైనా తను ఏదైనా కృష్ణలీలాలు వివరిస్తూ ఉంటే అందరూ అలా బృందావనలో వెళ్ళిపోతారనమాట. సో ఒకరోజు ఏంటంటే శ్రీవాస్ పండిత క్లాస్ అటెండ్ చేస్తున్నారు. క్లాస్ అటెండ్ చేసినప్పుడు ఇతను ఇలా భగవంతుడి తాలూకా లీలలు చెప్తూ ఉంటే శ్రీవాస్ పండిత్ ఇంకలతో వింటూ కళ్ళు అస్త్రాలు అండ్ అష్టసాత్విక వికారాలు తన ఈ లీలలు భాగవతం మొత్తం అంటే తను అంత లోపల మునిగిపోయారనమాట. కృష్ణ భక్తిలోని ఆనందంలోని ఆ కథ వింటూ ఉంటే అప్పుడు గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టారు, కిందకి పడిపోతున్నారు స్పృహ తప్పి. సో ఇలా చెప్పినప్పటికి దేవానంద పండిత్కి ఏంటంటే కొంచెం గర్వం ఎక్కువ. అంటే నేను ఇలా క్లాస్ ఇస్తుంటే నా క్లాస్ మధ్యలో ఇతను ఇలాంటి నాటకాలు చేస్తూ అందరూ అతను వైపు చూస్తున్నారు, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ శిష్యుల వైపు చూసి ఇతని బయట తరిమేయండి అని చెప్పారనమాట. సో తన అర్థం ఏంటంటే తన యాజ్ ఎ భక్తుడుగా తన భావం అర్థం చేసుకోలేకపోతున్నాడు. తను ఏదో ఒక ఎరుడైట్ స్కాలర్ లాగా, పండితులు ఉంటారు కదా ఏదో చాలా చక్కగా, అంటే కొందరు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు కానీ వాళ్ళకి ఆ భావంతో మాట్లాడరు. అంతే ఏదో ఒకటి వాళ్ళకి వచ్చు ఆ జ్ఞానం ఉంది చెప్పేస్తారు, టకటక ఏదో శ్లోకాలు చెప్పేస్తారు. సో తను అలాంటి లెవెల్లో ఉన్నాడనమాట. ఆ భక్తుడు ఒక భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో వెన్ఎవర్ ఇన్ భాగవతం స్పీకరు మనం చూస్తే ఆ డివోటీ ఎవరైతే తన జీవితంలో అది పాటిస్తున్నారో వాళ్ళు భాగవతం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఆ వినయం ఉంటుంది, వేరే వాళ్ళని అర్థం చేసుకునే వినయం ఉంటుంది. ఎవరైతే క్లాసులు వింటున్నారో వాళ్ళ పట్ల ఆ ఒక్క దయాభావంతో మాట్లాడతారు. లేదు నేను మాట్లాడుతున్నా కదా మీరందరు బాగా, నేను చాలా గొప్ప, మీరందరు అనే ఆ భావంలో మాట్లాడరు వాళ్ళు. అంటే డిఫరెంట్ స్పీకర్స్. కొందరికి ఏంటంటే దే జస్ట్ వాంట్ అదే నాకు ఇది వచ్చు మీరందరూ తెలుసుకోండి, నేను అది నాకు అది నాలో ఆ జ్ఞానం ఉంది, దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో దేవానంద పండిత్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ స్పీకర్. అంటే తనకి ఏంటంటే నాకు చాలా వచ్చి నాకు డిస్టర్బ్ చేయొద్దు, నా క్లాస్లో అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఏ నువ్వు శబ్దం చేయొద్దు, ఏ ఇతను బయట ధర్మేయండి, అలాంటి భావం అనమాట. నో రెస్పెక్ట్ ఫర్ నో కంపాషన్ ఫర్ అదర్స్ అనమాట. సో అప్పుడు శ్రీవాస్ పండిత్ని తరిమేశారు బయట. తరిమేసినప్పటికీ చైతన్య మహాప్రభుకి తెలిసినప్పటికీ దేవానంద పండిత్ ఒక మొహం కూడా నేను చూడను అని ఆయన నిశ్చయించారు. అప్పుడు దేవానంద పండితకు అర్థమైంది, అంటే నేను ఇంత గొప్పగా భాగవతం మాట్లాడినా దేవాది దేవుడే నా మొహం చూడడానికి తయారు లేరంటే నేను అసలు నన్ను నేను ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టుకున్నాను, నాలో ఆ గర్వం ఎలా వచ్చిందని తను అర్థం చేసుకున్నాడు. అప్పటికి వక్రేశ్వర పండిత్ ఒక సాంగత్యం తీసుకొని తనలో తను మార్పు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ కొంచెం వినయంగా తయారయ్యాడు. కానీ భగవంతుడు మాత్రం తనకి క్షమించట్లేదు అనమాట, తను ఎంత ప్రయత్నించినా. మొత్తం మీద ఏమైందంటే ఒకసారి దేవానంద పండిత కులియాగ్రామ్లోని శ్రీవాస్ పండిత్కి ముఖాముఖి అయ్యారు. శ్రీవాస్ పండిత్కి ముఖాముఖి అయినప్పుడు శ్రీవాస్ పండిత్ ఒక కాలు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా అపరాధం చేశాను, నేను మిమ్మల్ని ఆ రోజు ఇలా ఇచ్చేసాను, అవమానం చేశానంటే అప్పుడు శ్రీవాస్ పండిత్ అవునా నాకు అసలు గుర్తులేదు కూడా ఎప్పుడు ఇది జరిగింది, నేను అలా ఏం ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు అలా అనుకుంటున్నారని వెంటనే తన్ని కవగలించి తన్ని క్షమించేస్తారనమాట. సో అప్పుడు ఎప్పుడైతే శ్రీవాస్ పండిత్ క్షమించేస్తారో అప్పుడు చైతన్య మహాప్రభు కూడా తనని క్షమిస్తారనమాట. మనం శ్రీవాస్ పండిత్ యొక్క జీవితంలో చూస్తే ఇలాంటి ఎన్నో వృత్తాంతాలు జరిగాయన్నమాట. శ్రీవాస్ పండిత్ మీద అసూయ పెంచుకునే వాళ్ళు ఎంతోమంది, ఎందుకంటే శ్రీవాస్ పండిత్ భగవంతుడికి చాలా సన్నిహితంగా ఉన్నారు, భగవంతుడికి చాలా ప్రియంగా ఉన్నారు, అందుకోసం తన మీద చాలామందికి అసూయ ఉందన్నమాట. అంటే తను భగవంతుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు కనుక తనలో దోషాలు చూడడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు, తన్ని ఎలా భగవంతుడు
ముందుకు తన్ని చీప్గా చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సో అదే అలానే ఒకసారి గోపాల్ చప్పల్ కూడా చేశాడు. గోపాల్ చప్పల్ ఏంటంటే తనకు ఎలాగో లోపల ప్రవేశం లేదని ఈ శ్రీవాస పండిత్ని అందరు బాగా గొప్పగా పొగుడుతున్నారని ఒకరోజు ఏం చేశారంటే రాత్రిపూట శ్రీవాసాంగన్ శ్రీవాస పండిత్ ఒక ఇల్లు ముందు ఇంటి ముందు దుర్గా పూజకి కాళీ పూజకి సంబంధించిన సామాగ్రిలు అన్నీ అక్కడ పెట్టేసి ఆ కుంకుమ ఏదైతే ఆ దుర్గా పూజలో కాళీ పూజలో అవసరం ఉంది అదన్నీ పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మరుసటి రోజు పొద్దున ఎప్పుడైతే శ్రీవాస పండిత్ ఇంకా తలుపు తీస్తారో అదంతా ఆ దేవి పూజా సామాన్లు ఉన్నాయన్నమాట. అప్పుడు చుట్టూ వాళ్ళు ఏంటంటే ఆహా ఇతను గొప్ప వైష్ణవుడుగా ఉన్నాడని నటిస్తున్నాడు కానీ తను వైష్ణవుడు కాదు తను దేవి భక్తుడు అని అలా అందరు చెప్పినప్పుడు కూడా శ్రీవాస పండిత్లో ఉన్న ఒక గుణం ఏంటంటే నాకు ఆ జస్టిఫికేషన్ అవసరం లేదు, అందరికీ కాకినీర అలా కాదండి ఏమనుకోవద్దండి అతను నాకు అంత అవసరం లేదు ఎందుకంటే భగవంతుడికి తెలుసు అది చాలు. సో ఇది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ గుణపాఠం అన్నమాట. ఒక్కొక్కసారి మనకెవరు అపార్థం చేసినా కూడా అంత క్లారిఫై చేసే అవసరం మనకి లేదు. మన గురువులు మనని సరిగ్గా అర్థం చేసుకుంటున్నారంటే చాలు, కానీ ప్రతి ఒక్కరిని నేను ఇలా కాదండి నేను ఇలా కాదండి నేను ఇలా ఉన్నానండి అంత ఇంపార్టెన్స్ మనం ఎవరికి ఇవ్వకూడదు అన్నమాట. సో తనేం పట్టించుకోడు కానీ భగవంతుడు పట్టించుకుంటారు కదా తన భక్తుల్ని ఎవరైనా అవమానం చేస్తే. అప్పుడు వెంటనే వెంటనే తను ఇలా చేశాడని తన కుష్ఠరోగికి గురి అయ్యి 2 రోజుల లోపలే తన ముక్కు పడిపోతుందన్నమాట. ఆ లెప్రసీ డిజీస్ కుష్ఠరోగమే అంటారు, ఆ లెప్రసీ డిజీస్తోనే తను ముక్కు కిందకి పడిపోతుంది. అండ్ మొత్తం మీద శరీర తాలూకు అంగాలన్నీ అంటే అలా కరిగిపోతున్నాయన్నమాట ఆ డిజీస్తోని. అండ్ మొత్తం మీద తన సొంత భార్య కూడా తన్ని అసలు వదిలేసింది, అంటే తను చనిపోలేదు కానీ కూడా తన సొంత భార్య కొంతమందిని పిలిచేసి ఇగో మా హస్బెండ్ చనిపోయారండి బాడీని తీసుకుని శ్మశానంలో కాల్చేయండి అని. తనకి తెలుసు చనిపోలేదు కానీ కూడా అంటే అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. తనని ఎవ్వరూ ప్రేమించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు తనకు అర్థమైంది భగవంతుడి తాలూకు భక్తుల్ని అపరాధం చేసినప్పటికీ నేను ఈరోజు ఎలా తయారైపోయాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని. కానీ మొత్తం మీద కొన్ని సంవత్సరాల తర్వాత అంటే తను వెళ్ళి భగవంతుని క్షమాపణ అడుగుతున్నాడు కానీ శ్రీవాస పండిత్ని క్షమాపణ అడగట్లేదు. మొత్తం మీద తను ఎప్పుడైతే శ్రీవాస పండిత్ దగ్గర క్షమాపణ అడుగుతాడు అప్పుడు భగవంతుడు తన్ని క్షమిస్తారనమాట. సో అలా చైతన్య చరితామృతము భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాటలు, భాగవతం అంటే భగవంతుడు గురించి ఉన్న మాటలు, అండ్ చైతన్య చరితామృతం అంటే భగవద్గీత అండ్ భాగవతం చదివిన తర్వాత ఎలా దాన్ని జీవితంలో ఆచరించారు ఆ గొప్ప భక్తులు ఒక కథలు ఉన్నాయన్నమాట. సో మన వ్యవహారంలో మనం ఎలా ఉండాలి అది నేర్చుకోవాలంటే చైతన్య చరితామృతం చదవాలి. ఎలా భక్తులు రెస్పాండ్ అవుతున్నారు సిచ్యువేషన్స్కి, అవమానించినా ఎలా ఉంటారు, ఎవరు తరిమేసినా ఎలా ఉంటారు, ఎవరు మంచిగా ఉంటే ఎలా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, పరస్పరం మన ఎటికెట్ వైష్ణవ ఎటికెట్ ఎలా ఉండాలని మనం తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతం అనమాట. అలా ఎన్నో మంచి కథలు ఉన్నాయన్నమాట. మొత్తం మీద నిత్యానంద ప్రభు, ఇప్పుడు నిత్యానంద ప్రభు ఎంట్రీ వస్తుందన్నమాట. నిత్యానంద ప్రభు ఆల్రెడీ ఇప్పుడు మనందరికీ ఆ కథ తెలుసు ఎలా నిత్యానంద ప్రభు హడాయి పండిత్ అని పద్మావతి దేవి తాలూకా పద్మావతి దేవికి కొడుకుగా ఆవిర్భావించారు. ఆయన ఎప్పుడైతే ఆయన చిన్న వయసులోని వాళ్ళ ఇంట్లో ఎవరైనా సాధు వచ్చారు ఆ సాధు వచ్చి నాకు దక్షిణగా మీ అబ్బాయే కావాలి అని నిత్యానంద ప్రభుని తీసుకుని వెళ్ళిపోతారు. సో నిత్యానంద ప్రభు ఆ సాధుతోని కొన్ని సంవత్సరాల పాటు తీర్థయాత్ర అన్నీ చేసి చివరికి ఈయన నవద్వీప్లోని నందనాచార్య ఇంట్లో ఉంటారు. ఆయన చైతన్య మహాప్రభుకి ఇప్పుడు తెలిసిపోతుంది నిత్యానంద వచ్చేసాడనమాట, ఇప్పుడు నా లీలలోనే ఇప్పుడు సమయం వచ్చేసింది, నేను ఇంకా నిత్యానందతో కలిసి ఈ ప్రచారాన్ని కొనసాగించాలని. సో అప్పుడు వెంటనే ఆయన ఒకరోజు పొద్దున ఆయన శిష్యులతోని ఆయన ఎవరైతే ఆయన పార్షదులతోని అంటారనమాట, నిత్యానంద వచ్చేసాడు, ఎక్కడున్నాడు నిత్యానంద తీసుకొని రండి. వీళ్ళకి అసలు ఎవరు నిత్యానంద కూడా తెలియదు, వెళ్ళండి వెతుకోండి ఎక్కడో ఎవరో ఇంట్లో ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నవద్వీపంలోనే ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇక్కడ నిత్యానంద అని ఎవరైనా ఉన్నారండి ఉన్నారండి అని అలా అడుగుతున్నారు. ఎక్కడెవరు లేరండి ఇక్కడెవరు లేరని తలుపు అందరు క్లోజ్ చేసేస్తున్నారు. మొత్తం మీద సాయంత్రం పాటు వాళ్ళు వచ్చేసి మేము మొత్తం వెతుకున్నామండి ఆయన ఎక్కడ లేరు అంటే చైతన్య మహాప్రభు అంటారు సరే నేనే వెళ్ళి వెతుకుంటానని. నెక్స్ట్ డే మార్నింగ్ చైతన్య మహాప్రభు డైరెక్ట్గా నందనాచార్య ఇంటికి వెళ్ళిపోతారు. నందనాచార్య ఇంటికి వెళ్ళిపోయి తలుపు తీసినప్పుడు చూస్తే నిత్యానంద ప్రభు ఉన్నారు. అప్పుడు వెంటనే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని కౌగలిస్తారనమాట. కవగలించినప్పుడు భక్తులందరూ ఈ దృశ్యాన్ని చూసి గౌరాంగ నిత్యానంద అని అందరూ ఇలా
చాంట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో కృష్ణ అండ్ బలరామ్, ఇప్పుడు కృష్ణ బలరామ్ ఒక ఇది అనమాట, దే హ్యావ్ మెట్ ఈచ్ అదర్ అనమాట. సో మొత్తం మీద మళ్ళీ సాయంత్రం చంద్రశేఖర్ ఆచార్య ఇంట్లో కూడా మళ్ళీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలుస్తారు. అండ్ అప్పటి నుంచి ఇంకా నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని ఇంకా అసలు వదలరు. నిత్యానంద ప్రభు ఆయన ఎప్పుడూ చైతన్య మహాప్రభుతోనే తిరుగుతారు. అలా వాళ్ళు ఇద్దరు ప్రచారం చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు సచిమాతకి ఒకరోజు కళ వస్తుంది. ఆ కళలో ఏంటంటే సచిమాత ఎప్పుడు కృష్ణ బలరామ్ని పూజించేవారన్నమాట. సో కృష్ణ బలరామ్ని పూజిస్తూ ఉంటే కళలో ఏమొచ్చిందంటే కృష్ణ బలరామ్ కోసం ఆవిడ నానా రకమైన పిండి వంటలు చేశారు, నైవేద్యం పెడుతున్నారు. పెట్టినప్పటికీ నిత్యానంద ప్రభు వచ్చి ఆ నైవేద్యాన్ని తీసేసుకొని నాకు ఆకలి వేసింది అమ్మా అని అది ప్లేట్ని లాగేస్తున్నారనమాట. సో మరుసటి రోజు పొద్దున చైతన్య మహాప్రభుకి లేపి సచిమాత అంటున్నారన్నమాట, అలాంటి కళ ఎందుకు వచ్చింది నాకు? ఆ కళలో భగవంతుడి తాలూక నైవేద్యాన్ని నిత్యానంద ప్రభు నిత్యానంద లాగేస్తున్నారు ఏంటి, నాకు ఎందుకు అలా కళ వచ్చింది అంటే చైతన్య మహాప్రభు అన్నారు, మీకెందుకు ఆ కళ వచ్చింది నాకు తెలియదు, కానీ బహుశా నిత్యానందకి చాలా ఆకలిగా ఉంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కళలో కూడా అలా వచ్చి ప్లేట్ని లాగుతున్నాడు. అయితే ఒక పని చేస్తాను, నేను నిత్యానందని తీసుకువస్తాను, మీరు ప్రసాదం పెట్టండి అంటే, అప్పుడు సచిమాత సరే అయితే నేను బాగా వంట చేస్తాను తీసుకోరా అని. అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్తే గంగా దగ్గర గంగానదిలోనే నిత్యానంద ప్రభు స్నానం చేస్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు వెంటనే తనని పిలుస్తారనమాట, బయటికి రా అని. అప్పుడు నిత్యానంద ప్రభు బయటికి వస్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, ఈరోజు మా ఇంట్లో భోజనంకి రావాలి, సచిమాత నీ కోసం చాలా మంచి ప్రసాదం తయారు చేస్తున్నారు, కానీ నువ్వు నీ పెంకితనం ఏం చూపించొద్దు అని హెచ్చరిస్తున్నారంటే, నిత్యానంద ప్రభు అంటున్నారు, నేనేం చేశాను, నేను మామూలుగానే ఉన్నాను కదా అని. చైతన్య మహాప్రభు నవ్వుతున్నారన్నమాట, నీ మామూలు ఎలా ఉంటుంది నాకు తెలుసు, నేను ముందే చెప్తున్నాను బాగుండు అంటే, అమ్మ దగ్గర అలాంటి ఏమీ వద్దు అంటే అలా నవ్వుతూ ఇద్దరు వెళ్ళిపోయారు. మొత్తం మీద ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినప్పటికీ ఆవిడ ఏంటంటే కృష్ణ బలరామ్కి నైవేద్యం పెట్టిన తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి ప్రసాదం వడ్డిస్తున్నారన్నమాట. వడ్డించినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చున్నారు. సో ఇలా వడ్డించిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా, తిరిగి మళ్ళీ ఇంకొక ఐటెం తేయాలి. ఇంకొక ఐటెం తెచ్చినప్పటికీ ఎక్కడైతే చతుర్మహాప్రభు కూర్చున్నారో అక్కడ నిత్యానంద ప్రభు కూర్చున్నారు. మళ్ళీ వీళ్ళు అలా ప్లేసెస్ మార్చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి తిరిగితే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు లేరు, కృష్ణ బలరామ్ కూర్చున్నారు, వాళ్ళు తింటున్నారు. మళ్ళీ ఇలా కళ్ళు తీర్చి చూస్తే లేదు, వాళ్ళు కాదు గోర్నితాయ్. ఇది ఏమవుతుంది, అసలు గోర్నితాయే కృష్ణ బలరామా, కృష్ణ బలరామే గోర్నితాయా, అసలు ఇది ఏంటి అని ఆవిడకి అర్థం అవ్వక ఆవిడ ఇంకా అసలు అలా కళ్ళు తిరిగి పడిపోతారన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వైపు చూసి చెప్తున్నారన్నమాట, నీకు ముందే చెప్పాను కదా ఎందుకు ఈ వేషాలు, అసలు ఆపును అంటే నేనేం చేయట్లేదు, నేను తింటున్నాను చుప్చాప్ కానీ, అంటే నాకు అన్నీ తెలుసు నువ్వేం చేయట్లేదని. సో అప్పుడు సచిమాతకి అర్థమవుతుంది అన్నమాట, వీలే కృష్ణ బలరామా ఏంటి అని ఆ లీల చూపిస్తారన్నమాట. సో అలా ఇంకా రోజు రోజుకి డేస్ పాస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మురారి గుప్తా ఒక కథ కూడా వస్తుంది. ఎలా మనం చైతన్య లీలాలో చూస్తే అందరూ చైతన్య లీలాలో ఉన్న అందరూ కృష్ణ లీలాలో ఎవరొక్కరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్య అండ్ ఏకాదశి రోజు ప్రసాదంకి వెళ్తారు, వాళ్ళెవరంటే కాళీయ తాలూక నాగపత్నిలు వాళ్ళు కృష్ణలీలలో అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇలా వచ్చారని. సో అలా కృష్ణలీలలో అందరికీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ చైతన్య లీలలో కూడా మళ్ళీ వచ్చారనమాట. సో మురారి గుప్తా అంటే ఎవరంటే శ్రీరాముడు ఒక లీలలో హనుమాన్గా ఉన్నారనమాట, తను ఇప్పుడు ఇక్కడ మురారి గుప్తాగా వచ్చారనమాట. సో ఒకసారి చైతన్య మహాప్రభు మురారి గుప్తాతో అంటారనమాట, నువ్వు రామ రామ రామ్ అంటావు వస్తామాను, రాముడు కాదు కృష్ణ పేరు తీసుకో అంటే, సరే మీరు ఎలా చెప్తే అలానే. సో రాత్రంతా ప్రయత్నిస్తారు, నేను రాముడు పేరు కాదు కృష్ణుడు పేరు చెప్పాలి, కృష్ణుడు పేరు చెప్పాలి. మరుసటి రోజు పొద్దున తను ఏమంటారు చైతన్య మహాప్రభుతోని, నేను నా దేహాన్ని త్యాగం చేయాలని అనుకుంటున్నా. ఎందుకు, ఏమైంది? మీరు నాకు రామనామ ఆపేసి కృష్ణనామ తీసుకోమన్నారు, కానీ నేను చెయ్యలేకపోతున్నాను. నాకు ఎప్పుడు నాకు శ్రీరాముడే, నేను అసలు నోరిప్పితేనే నాకు రామనామే వచ్చేస్తుంది. అలా అయినా మీరు చెప్పిన ఆదేశాలు పాటించకపోతే ఈ శరీరాన్ని ఉంచేసి లాభం ఏంటి? అందుకోసము నేను దేహాన్ని త్యాగం చేస్తే బాగుంది, ఎందుకంటే ప్రయత్నిస్తున్నాను కానీ రామనామ తప్ప ఏమి జపించలేకపోతున్నాను. అలా అయినా మిమ్మల్ని నేను అపరాధం చేస్తున్నాను. అప్పుడు చైతన్య మహాప్రభు నీకు అవగలించేసి, నువ్వు రామనామమే చెయ్యి, ఊరికే నీకు ఒకసారి టెస్ట్ పెడదామని, నీకు రాముడు అంటే చాలా ఇష్టం, నువ్వు హనుమాన్, అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు, నువ్వు రామనామ తప్ప ఏ నామ తీసుకోలేవే అని అప్పుడు చైతన్య మహాప్రభు చూపించారు. చైతన్య మహాప్రభువే శ్రీరాముడు అనమాట. సో లేదు నీకు టెస్ట్ చేస్తున్నాను, కాకపోతే నీలాంటి భక్తుడు దొరకడము అది నాకొక ఇది అనమాట, అంటే అది నా అదృష్టం అనమాట. నీకు ఎంత అంటే అలానే ఉండాలి, మన ఇష్టదేవు మీద మనకు ఆ ప్రీతి ఉండాలి, ఎవరు చెప్పినా కూడా నేను వదలను. లేక ప్రహ్లాద్ మహారాజ్
హిరణ్యకశ్యపు ఎంతలాగా తన్ని బాధ కలిగించినా కూడా తను వదిలేదు భగవంతుడి తాలూకా నామము. ఈ కలియుగంలో మనకి ఎవరు ఆ హిరణ్యకశ్యపులాగా బాధ కలిగించట్లేదు, కానీ కూడా మనం చాలా సునాయాసంగా వదిలేస్తాము. ఏమీ లేదు, ఎవరు చిన్న ఒక ఆఫీస్లో కమెంట్ వేస్తేనే మాల బ్యాగ్ని హైడ్ చేసుకుంటాం అనమాట, ఇంకెందుకులే వాళ్ళతో పడ్డాం అని. అంటే మనకు ఆ మాత్రం కూడా సహనం లేదనమాట. ఎందుకు, ఈరోజే ఎవరో నిత్యం పాత సేవలో అడిగిన క్వశ్చన్ కదా, ఈరోజు ఏం అడిగారు మమ్మల్ని, ఎవరో చాలా చీప్గా లేదంటే ఏదో నవ్వుతున్నారు, జోక్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ ఎలా అయితే అలా వేరే మతాలు మీరు కూడా అలా కృష్ణ మతంలో జాయిన్ అయిపోయారు. సో ఎందుకు మనలో ఆ సహనం అనేది మనలో ఉండాలి కదా, ఆయన ఎవరైనా నవ్వుతున్నారని, ఎవరు ఏం చెప్తారని, ఇతనేమంటారు. సి నేను చాలాసారి మీ అందరితో చెప్పి ఉన్నాను, మనం అలా అనుకుంటూ ఉంటాము, ఇతను నా గురించి ఏమనుకుంటా, అతను నా గురించి ఏమనుకుంటా, కానీ చివరికి మనకు అర్థమవుతుంది ఎవరు మన గురించి ఏమీ అనుకోవట్లేదు, వాళ్ళకంత టైం కూడా లేదు మన గురించి ఆలోచించడానికి, మనమే అలా ఆలోచిస్తున్నాం అన్నమాట. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి జీవిత చివరిలో అర్థమవుతుంది, మొత్తం లైఫ్ అంతా ఆ టెన్షన్లోనే బ్రతికాము, ఇతను ఏమంటారు అతను ఏమంటారు, చివరిలో అర్థమవుతుంది అసలు ఎవరు మన గురించి ఆలోచించట్లేదు, కానీ మనమే అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి మన సమయాన్ని వృధా చేశామని. అండ్ భక్తులు ముందుకి వెళ్ళలేకపోయాము, వీళ్ళంటారు వాళ్ళంటారు వాళ్ళేమంటారని మళ్ళీ అలా ఉండిపోయామన్నమాట. సో మొత్తం మీద మురారిగుప్త ఒక లీల అయ్యింది. తర్వాత ఒక ఇంపార్టెంట్ లీల, మహాప్రకాశ లీల. ఒక్కసారి చైతన్య మహాప్రభు ఒక నిజ రూపాన్ని ప్రకటించారు శ్రీవాసాంగంలోనే. ఒక్కరోజు రాత్రి ఆయన అందరికీ కృష్ణ ప్రేమాన్ని పంచుతున్నారు ఉచితంగానే, అందరినీ పిలిచి పిలిచి మళ్ళీ కృష్ణ ప్రేమాన్ని ఇస్తున్నారు. అండ్ ఆ రోజు ఆయన చాలా రహస్యాలు బయటికి పెట్టారు. ఆ రోజు ఆయన అన్నారనమాట హరిదాస్ ఠాకూర్తోని, ఓ హరిదాస నీకు ఆ రోజు 22 మార్కెట్ ప్లేస్లోనే ఆ కొరడలు అంటారా, కొరడలతోనే ఎప్పుడైతే నీకు కొడుతున్నారు వీళ్ళు, కొట్టినప్పుడు నీకేం దెబ్బ తగలలేదు, వెనక నుంచి నేను నిన్ను కవగలించాను, ఇగో చూడు నా వీపీ మీద ఉన్నాయి ఆ మరుకులు, ఆ కొరడలతోని కొట్టినప్పటికి నేను నీకు రక్షించాను అని అలా అందరికీ అన్ని రహస్యాలు ఆయన బయట తీస్తున్నారనమాట. అందరికీ కృష్ణ ప్రేమాన్ని ఇస్తున్నారు, పేరు పేరు పిలిచేసి ఒక్కొక్కరిని, ఇతన్ని పిలు, ఇతన్ని కృష్ణ ప్రేమాన్ని ఇస్తాను, అతన్ని ఇస్తాను. దాంట్లోని భాగంగానే చైతన్య మహాప్రభు అంటారు, ఇతను ఎక్కడ ఉన్నాడు, ఏంటది కొలవేచ శ్రీధర్, కొలవేచ, కొల అంటే అరటిపండు, వేచ అంటే అమ్మినవాడు, బెంగాలీ భాషలోనే కొలవేచ అంటే ఎవరైతే అరటిపండులో అమ్ముతాడు ఆ అరటిపండు అమ్మేవాడు శ్రీధర్, తన్ని పిలిచిరా, తన్ని నేను కృష్ణ ప్రేమాన్ని ఇవ్వాలి. అప్పుడు శ్రీధర్ని పిలిచి వస్తారు, కానీ ఆ శ్రీధర్ ఎక్కడున్నాడు, తను ఎలా ఉంటాడు కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, ఎవరు గుడుసు చూస్తే గుడుసు లోపల కన్నాలు ఉన్నాయి, ఎవరు ఆ గుడుసు లోపల పడుకుంటూ ఉంటే కూడా కృష్ణ 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 అని పేరు వినిపిస్తుంది, తనే శ్రీధరు, తను పట్టుకొని రండి అంటే అప్పుడు ఆ శ్రీధర్ని తీసుకొని వస్తారనమాట. సో ఈ కొలవేచ శ్రీధర్తో కూడా చాలా మంచి మంచి లీలాలు అయ్యాయన్నమాట. తను ఏంటంటే ఇతను అరటిపండ్లు అమ్మడము, లేదంటే అరటిపండు ఆకులతో తయారు చేసిన కప్పులు ప్లేటులు అలాంటివి తను అమ్ముతాడనమాట. అమ్మినప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేసేవారంటే తన దగ్గరికి వెళ్ళి బేరమాడేవారనమాట, ఏ శ్రీవాస్ నువ్వు, శ్రీధర్ నువ్వు చాలా ఖరీదుగా చాలా ఎక్కువ ధరలు పెంచావు, అసలు ఇంత కాదు, ఇది ఒక్క ఆనాలో ఇచ్చేయవచ్చు అంటే కాదు, ఇది 5 ఆనాలంటే అసలు ఒప్పుకోవారు కాదనమాట, చాలా బేరమాడేవారనమాట ఆ శ్రీధర్తోనే. అండ్ ఎల్లప్పుడూ తనకి చెప్పడం అనమాట, అంటే ఇంత ధనం సంపాదించి ఏం చేస్తావు, బాగా జనాల దగ్గర డబ్బులు మోసంతో లాగేస్తున్నావు, ఇంత డబ్బులు నువ్వు ఏం చేసుకుంటావు అంటే నా దగ్గర ఏం డబ్బులు లేదంటే లేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు దాక్కుని పెట్టుకుంటున్నావు, నీ గుడుసులో ఒకసారి వెళ్ళి నేను చూస్తానని అలా చెప్పేవారు. కానీ శ్రీధర్ ఎలా ఉండేవాడంటే తన దగ్గర ఉన్న డబ్బులు సంపాదించిన డబ్బులు అంతా గంగా పూజలో వాడేవాడు అనమాట, అంతా గంగాదేవి కోసమే. అండ్ తన ఇంట్లో గుడుసుల్లో హోల్స్ ఉండేదన్నమాట కన్నాలు. సో ఒక్కొక్కసారి చైతన్య మహాప్రభు తనతో వేరేగా మాట్లాడేవారు, శ్రీధర్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు అప్పటికే నీ దగ్గర డబ్బులు లేదు కదా, ఎందుకు గంగా పూజలో వాడుతున్నావు, ఆ డబ్బులతో నీ గుడుసు రిపేర్ చేసుకోవచ్చు కదా. అప్పుడు శ్రీధర్ అనేవాడు అనమాట, ఎందుకు రిపేర్ చేయాలి, కన్నాలు ఉంటే మంచి గాలి వస్తుంది రాత్రి హ్యాపీగా నిద్రపోతున్నా, కన్నాలు అలానే ఉంటే బాగుంది. తను ఏ పాత్రలతో నీళ్ళు తాగేవారో దాంట్లో కూడా కన్నాలు ఉండేదన్నమాట. అండ్ ఒకసారి అయితే చైతన్య మహాప్రభు కావాలని తన గుడుసు లోపలి వెళ్ళిపోయి ఏం దాచావు, ఎక్కడ నీ బంగారం ఎక్కడ దాచావని ఇలా కావాలని యాక్టింగ్ చేసి ఆ ఒక పాత్ర నుంచి నీళ్ళు తాగారనమాట చైతన్య మహాప్రభు. ఎందుకంటే తను ఒక సింప్లిసిటీ చూసి ఆయన చాలా ఆకర్షణలు అయ్యారనమాట.
సో అలా ఇది ఎవ్రీడే రూటీన్ అనమాట. అలా వెళ్ళడము, ఈ శ్రీధర్తో బేరం ఆడము, ఎంతకిస్తావు ఎంతకిస్తావు, చాలా ఎక్కువ చెప్తున్నావు చాలా ఎక్కువ చెప్తున్నావు అని బేరం ఆడడం, మొత్తం మీద ఈ శ్రీధర్ చెప్పేవాడు అనమాట. సరే అయితే నేను మీకు అమ్మనండి వెళ్ళిపోండి అంటే అలా ఎలా వెళ్ళిపోతాను, నేను కొనడానికి వచ్చాను, కొంటాను, నేను మాట్లాడుతున్నాను కదా, పోనీ వేరే వాళ్ళు వచ్చేసి మేము ఇది కొంటామంటే మీరు ఎలా కొంటారండి మధ్యలో, మేము మాట్లాడుతున్నాం కదండి, మీ తర్వాత రండి, మేము ఇప్పుడు మాట్లాడుతున్నాము, మీరు డిస్టర్బ్ చేయకూడదని ఉన్న కస్టమర్స్ అందరినీ పంపించేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శ్రీధర్తో అంటారనమాట, నీ షాప్కి ఒక కాకి కూడా రావట్లేదు, నాకే ఇచ్చాయి ఇంకెందుకు, ఎందుకంటే రేపటి వరకు ఇది పాడైపోతాయి ఎలాగో, ఇప్పుడు నాకు ఇచ్చే ఇంకెందుకు, ఎలాగో ఎవరు రావట్లేదు, వచ్చిన వాళ్ళకి కొనడానికి అలౌ చెయ్యరు. మొత్తం మీద ఇంకా సరే అయితే ఆ శ్రీధర్ అంటారు, సరే పోన్లే మీరు ఏమిస్తే ఇవ్వండి అంటే నేను ఎందుకు ఏమి ఇవ్వాలి, ఎలాగో ఇది పాడవుతాయని నీకు సాయం చేయడానికి తీసుకెళ్ళిపోతున్నానని తీసుకుని వెళ్ళిపోతారు ఏమి డబ్బులు ఇవ్వకుండా. అప్పుడు ఆయన పరిగెత్తారు, అరే ఎంత కొంతైనా ఇవ్వండి అంటే ఇంకా అలా వెళ్ళిపోతారనమాట. సో ఇది ఎవ్రీడే అనమాట. సో ఆ శ్రీధర్ ఇంకా అతనికి రోజు ఎవరైనా కొనడానికి వచ్చినప్పటికీ దూరం నుంచి చూస్తే నిమాయ పండిత్ అంటే అప్పుడు అతను తల కొట్టుకుంటాడు, మళ్ళీ బాబోయ్ మళ్ళీ వచ్చాడు, ఇంకా అమ్మడానికి అలౌ చేయడు, ఎవరిని ఇచ్చేయడు, తను కొన్నాడు అనమాట. సో ఈరోజు చైతన్య మహాప్రభు భక్తులతో అన్నారనమాట, ఆ శ్రీధర్ని తీసుకోరండి అని. సో ఎప్పుడైతే ఆ శ్రీధర్ని తీసుకోరండి, ఇప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నారు, నీ దగ్గర చాలా తీసుకున్నాను కదా ఉచితంగా, ఇప్పుడు చెప్పు నీకేం కావాలి, ఎంత ఐశ్వర్యం కావాలి, ఎంత ధనం కావాలి నువ్వు చెప్పు, నీకు అన్ని ఐశ్వర్యాలు నేను ఇస్తాను, అడుగు నీకేం కావాలి. అప్పుడు శ్రీధర్ అడుగుతారనమాట, అయితే నాకు ఒక్కటే కోరిక ఉంది, ఏంటి, ప్రతి జన్మంలో మీరు ఇలా నిమాయ పండిత్లాగా వచ్చి నాతో బేరం ఆడుకోవాలి, ఇలానే నాతో వాదించాలి, ఎంత ఎంతకిస్తావు ఎంతకిస్తావు, తగ్గిస్తావా లేదా, ఇంతే ఇదే కావాలి, ఇంకా నాకు ఏ కోరిక లేదు, మిమ్మల్ని నేను అలా చూడాలి, మీరు నాతో ఇలా మాట్లాడాలి, మనం ఇలా వాదించాలి, అదే నాకు కావాలి, నాకు ఇంక ఏమీ వద్దు అని. సో అలా అందరినీ కృష్ణ ప్రేమాన్ని ఇస్తున్నారు, అందరూ చాలా ఆనందంలో ఉన్నారు. అప్పుడు ఒకరు అడుగుతారనమాట, మీరు అందరినీ ప్రేమాన్ని ఇస్తున్నారు కదా, మళ్ళీ మీ తల్లికి, సచిమాతకి, సచిమాతకి మీరు కృష్ణ ప్రేమాన్ని ఇవ్వాలి కదా. అప్పుడు ఆయన అంటారు, నేను అందరికీ ఇస్తాను కానీ సచిమాతకి ఇవ్వను. ఇలా ఆవిడేం తప్పు చేసింది, మీ మదర్ కదా, తప్పు చేసింది, అపరాధం చేసింది, ఎవరి పట్లు, అద్వైత ఆచార్య, ఏం అపరాధం అంటే మాటల్లో కాదు మనసులో చేసింది. మనసులో ఆవిడ ఏమనుకుందంటే, ఈ అద్వైత ఆచార్య ఇతను భాగవతం క్లాసులు, ఒక అబ్బాయి భాగవతం క్లాసులు వినేసి సన్యాసి తీసుకున్నాడు, ఇప్పుడు ఇంకో అబ్బాయి కూడా తన క్లాసులు వింటే తనేమైపోతాడో, ఇతనికి ఏం పనిపాటు లేదు, నా పిల్లల్ని సన్యాసి తెప్పిస్తున్నాడు, అందరికీ ఇలా తయారు చేసేస్తున్నారు, నేను హ్యాపీగా నా మనవడు మనవరాలు చూడాలి ఆడుకోవాలంటే మా అబ్బాయిని సన్యాసి తెప్పించేశాడని అలా కొంచెం కోపం అయితే ఉంది అద్వైత ఆచార్య మీద, కానీ మనసులో ఉంచింది, మాటల్లో చెప్పలేదు. సో ఆ మనస్సులో అపరాధం చేసింది కదా అద్వైత ఆచార్య వైపు, అందుకోసం ఆవిడకి క్షమించను అని చైతన్య మహాప్రభు చెప్పడం అన్నమాట. సో ఇది మన ఇప్పుడు మన ప్రజెంట్ కాంటెక్స్ట్లో చూస్తే ఇది చాలా కామన్, స్పెషల్లీ ఇస్కాన్లో జాయిన్ అయిన ప్రతి డివోటీస్ తాలూకా తల్లిదండ్రులు ఈ అపరాధం చేస్తూనే ఉంటారు, ఏంటి ఇస్కాన్ మా పిల్లల్ని ఇలా మార్చేసింది ఇలా చేసింది, స్పెషల్లీ మదర్ ఫాదర్ అన్నమాట. చాలా నాకు గుర్తుంది, నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని మామూలుగా మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ రోజు నేను మామూలుగా అప్పటికే ప్రభుపాద బయోగ్రఫీ అంతా చదివేసి నాకు చాలా ఉత్సాహంగా ఉంటే, అప్పుడు అఫ్కోర్స్ ఇది పెద్ద స్టోరీ, నేను చాలా క్లుప్తంగా ఏదో ఒక రోజు దాన్ని వివరంగా చెప్పాలి. సో అలా మాటల్లో ఉంటే నాకు ఇస్కాన్ జాయిన్ అవ్వాలని ఉంది అని చెప్పినప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీ మారిపోయింది. అప్పటి వరకు ఇస్కాన్ అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టము, చాలా ఇష్టం అంటే అసలు పెద్ద డోనట్స్ ఇస్కాన్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, లైఫ్ మెంబర్షిప్ కాదు, ఎవ్రీ మంత్ ఏ ఫెస్టివల్ అయినా వాళ్ళే ఇంకా డొనేషన్స్ అనమాట, బిగ్ డోనట్స్ అని. కానీ ఎప్పుడైతే ఇది విన్నారు అంటే నేను ఎప్పుడైతే ఇలా చెప్పాను నాకు ఇస్కాన్లో ఫుల్ టైం డివోటీగా అవ్వాలని ఉంది, ఇంకా అయిపోయింది, కంప్లీట్గా మారిపోయారు. స్పెషల్లీ మా అంకల్ ఎలా మారిపోయారంటే, ఆయన ఇప్పుడు 24 hours ఆలోచిస్తున్నారు ఇస్కాన్ గురించి ఏదైనా తప్పుగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు ఇస్కాన్ ఇష్టం లేదని. సో ఎప్పుడు చూసినా కూడా సడన్గా ఒక 1 week ఒకసారి ఫోన్ చేస్తారు, మొన్నే న్యూస్ పేపర్లో వచ్చింది ముంబై టైమ్స్లో ఇస్కాన్ బాంబే వాళ్ళు ఇలా చేశారన్నమాట, నీకు తెలుసా, నాకు తెలియదు అంటే చూడు ఇలా ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు, ఓకే. మళ్ళీ ఒక 1 week అది వీళ్ళు బ్రహ్మచారీస్ కానీ బట్టలు ఎందుకు ఐరన్ చేసుకోవాలి, వాళ్ళకి ఆ డిటాచ్మెంట్ ఉండాలి కదా, అలా ఐరన్ చేసి బట్టలు వేసుకుంటారేంటి, కరెక్టే అంకల్ అంతా ఓకే. మళ్ళీ కొన్ని ఇస్కాన్ వాళ్ళు ఎందుకు కార్లో తిరగాలి, వాళ్ళు సింప్లిసిటీ ఉండాలి కదా, చూడు వాళ్ళు ఎలా ఉన్నారు, అవును అంకల్ కరెక్టే. అంటే ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఏం చెప్పాలి, ఏదైనా తప్పుగా చెప్పాలి ఇస్కాన్ గురించి, ఏమి దొరకకపోతే నేను మొన్న ప్రసాదానికి వెళ్ళాను వాళ్ళు ఇంత రైస్ ఎందుకు తినాలి, ఏదో ఒకటి చెప్తారనమాట, ఇంత ఇంత రైస్ పెట్టి తింటారు. మళ్ళీ ఒకసారి కిచడీ తింటే బాగుంది కదా, వాళ్ళు ఫీస్ట్ ఎందుకు తింటారు, మొత్తం మీద నాకు ఒకరోజు ఇంకా విని విని, అవును అంకల్ ఇస్కాన్ ఏం బాగాలేదు, నాకు అసలు ఇస్కాన్ అంటే ఇష్టమే లేదు అంటే అమ్మయ్యా అని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి ఫోన్ పెట్టేశారనమాట. అఫ్కోర్స్ ఆ తర్వాత నేను ఇప్పుడు ఇస్కాన్లో
ఉన్నాను అంటే వాళ్ళకైనా తెలివితేటలు నాకు ఎక్కువ, వాళ్ళకలా చెప్పి చెప్పి ఇలా చెప్పి అలా చెప్పి మొత్తం మీద నేను ఈరోజు ఇక్కడ వచ్చేసాను. అదొక పెద్ద స్టోరీ. కానీ కనీసం వాళ్ళు వైష్ణవ అపరాధం ఆపేస్తారని ఇంకా వాళ్ళకి అలా చెప్పు. నా నిజంగా నాకు ఇష్టం ఇస్కాన్ ఇష్టం లేదు, ఇస్కాన్ బాగాలేదని చెప్పేసినప్పటికీ అమ్మయ్యా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి కూల్ అయిపోయారు అంటే ఓకే మొత్తం మీద ఇంకా ఇస్కాన్లో జాయిన్ అయిపోతాను అసలు మాటే ఎత్తుదు మాటే చెప్పొద్దు అనమాట. సో తల్లిదండ్రులు అది చేస్తారు. అది వాళ్ళకి అంటే వాళ్ళు ఎలా నా చైల్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అసలు వాళ్ళు వెళ్ళకూడదు ఇస్కాన్ వైపు. ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కొంచెం భక్తిలో ముందుకెళ్తారు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఎవరైతే ఆ అంకల్ ప్రతి వీక్ ఫోన్ చేసి చెప్పేవారు ఇప్పుడు ఆయనే ఇప్పుడు చెప్తారనమాట ఆ క్లాస్ ఏంటి అప్లోడ్ అవ్వలేదు సండేది నేను ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాలి అని ఫోన్ చేస్తారనమాట. ఆ సేమ్ అంకల్ అనమాట ఈ క్లాస్ ఎందుకు అప్లోడ్ అవ్వలేదు ఎందుకంటే సండే లైవ్ కూడా ఒక్కొక్కసారి ఆయన చూస్తూ ఉంటారు ఫేస్బుక్లో అనమాట. సో ఆ పర్సన్ ఇప్పుడు ఎంత మార్పు వచ్చేసింది కంటిన్యూ వేసుకొని అన్నీ చేసేసుకుంటున్నారు. కానీ ఆ కొన్ని ఇయర్స్ అలా ఉంటాయి అదొక స్ట్రగల్ ఉంటుంది ఎందుకంటే దే ఆర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది టేబుల్ అండ్ వాళ్ళకి ఏదైతే కనిపిస్తుంది మనకి ఏదైతే కనిపిస్తుంది ఆ 9 and 6 లాగా ఉంటుంది. వాళ్ళది అర్థం చేసుకోలేరు, వాళ్ళని అర్థం చేయడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట. సో మొత్తం మీద అపరాధం చేశారని ఇప్పుడు ఏం చేయాలి అపరాధం నుంచి అంటే చైతన్య మహాప్రభు అన్నారు అద్వైత ఆచార్య కాలి మీద పడి ఆయన ఒక దూలుని శిరస్సు మీద తీసుకోవాలి ఎందుకంటే అపరాధం చేశారు కదా అని. సో మొత్తం మీద వెళ్ళారు అద్వైత ఆచార్య దగ్గర. వెళ్తే అద్వైత ఆచార్య ఇదేంటి నా కాలు దూలి ఆ దేవాది దేవుడు భగవంతుడు తాలూక తల్లిక ఎవరైతే భగవంతుని గర్భంలో ధరించింది ఏమంటున్నారు మీరు అని అలా చెప్తూ అద్వైత ఆచార్యకి ఇంకా చక్కరు వచ్చేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఆవిడేం అపరాధం చేసింది ఆవిడేం అపరాధం చేయలేదు నాకు ప్లీజ్ మీరు ఇలా చెప్పొద్దని ఆయన స్పృహ తప్పి పడిపోతారన్నమాట. ఎప్పుడైతే ఆయన స్పృహ తప్పి పడిపోతారు ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారండి ఆయన ఎలాగో పడిపోయారు కదా ఇప్పుడు దూలు తీసుకొని మట్టి మీ హెడ్ మీద పెట్టుకోండి అప్పుడు సచిమాత ఆయన కాలు పట్టుకొని అద్వైత ఆచార్య ఒక కాలు దూలి తీసుకొని సరిసి మీద ధరిస్తారనమాట. సో అప్పుడు అద్వైత ఆచార్య వేకపోయినప్పటికీ ఆయనకు అర్థమవుతుంది ఏం జరిగింది. అప్పటికి ఆయన చాలా ఫీల్ అవుతారు దేవాది దేవుడి తల్లి నా కాలు ముట్టుకోవడం ఏంటి ఆవిడేం అపరాధం చేయలేదే నాకు అని. సో అప్పుడు అన్నారు ఇప్పుడు నేను నీకు కృష్ణ ప్రేమాన్ని ఇస్తాను ఎందుకంటే నువ్వు డివోటీ పట్ల అపరాధం చేస్తే నేను కృష్ణ ప్రేమాన్ని ఇవ్వలేనమాట. సో అద్వైత ఆచార్య ఇది బాగా నేర్చుకున్నారు. ఆహా అయితే వైష్ణవ కృప కావాలంటే వైష్ణవ్ నిద్రపోయినప్పుడైనా అలా అయినప్పటికీ తీసేసుకోవచ్చు అని ఆయన ఏం చేశారు ఒకసారి చైతన్య మహాప్రభు కృష్ణ కృష్ణ అంటూ పడిపోతే ఆయన చైతన్య మహాప్రభు తాలూక మట్టి తీసుకొని ఆయన హెడ్లో పెట్టుకున్నారు అద్వైత ఆచార్య. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇంకా కళ్ళు తీర్చారు ఆయన గట్టిగా అరవడం మొదలుపెట్టారు ఎవరో నా భక్తిని దొంగలించారు ఎవరో నా భక్తిని ఎవరు అది దొంగలించారు అని ఇలా మాట్లాడుతూ కోపం చూపించి కళ్ళు ఎర్రగా తయారు చేసేసి అలా పరిగెత్తారన్నమాట. పరిగెత్తి గంగలు దూకారు ఆయన వెనక నిత్యానంద ప్రభు కూడా పరిగెత్తి గంగలు దూకారు. ఆ లోపల భక్తులు ఇంకా చైతన్య మహాప్రభు పరిగెత్తితే ఆయనకి అందలేరు అందరూ. సో అప్పటికి భక్తులలో పరిగెత్తి వచ్చినప్పటికీ ఎవరు లేరు అని ఎవరైనా పడిపోతే కొంచెం రిప్పల్స్ అవుతాయి కదా ఆ రిప్పల్స్ కూడా లేదు. సో దాని అర్థం వీళ్ళిద్దరూ ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళ నిజధామానికని అనుకుంటూ వీళ్ళందరూ ఏడుస్తూ ఏంటి అని అద్వైత ఆచార్య అయితే ఇంకా బాధపడుతున్నారు నాకేంటి పిచ్చి పుట్టింది నేను ఎందుకు ఇలా చేశాను చిన్న విషయం భగవంతుడి తాలూగా ఇది నేను తీసుకున్నానే ఆయన ఇంకా వెళ్ళిపోయారు మనం మమ్మల్ని వదిలేసి అని అందరూ ఇలా ఏడుస్తున్నారు అనమాట. వీళ్ళేం చేశారు కొన్ని రోజులు ఇలా అందరికీ ఏడిపిస్తూ వాళ్ళు మాత్రము స్విమ్మింగ్ చేసేసి అటువైపు వెళ్ళి నందనాచార్య ఇంట్లో ఉన్నారు హ్యాపీగా ప్రసాదం తింటున్నారనమాట. కొన్ని రోజులు వాళ్ళు ఏడుపులు అయిపోయింది కదా మేము ఇక్కడే ఉన్నామని చెప్పేశారనమాట. ఇక్కడే ఉన్నారా మీరు వెళ్ళలేదా అంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు అది స్విమ్మింగ్ చేసుకున్నామని అంటే కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం అలా చేయొద్దు అని చెప్పారా. నేను ఎప్పుడు ఇంకా మీరు ఎప్పుడు పడినా నేను అసలు నేను అది తీసుకోను మిమ్మల్ని అడగకుండా ఇంకా మీరు కూడా అలా ఎప్పుడు చెయ్యొద్దు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవద్దు అంటే అలా కొన్ని లీలలు జరిగాయి అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం ఎంత ఉంది అది కూడా చెప్పాలి. ఎంత టైం ఎంత 1 hour అయిందా 2 hours అయ్యిందా 8 o'clock ఎంతసేపు అయింది 2 hours అయిందా 1.5 hours అయింది 1.5 hours అయితే ఒక 10 నిమిషాలు చెప్పొచ్చు 10 నిమిషాలు చెప్పేసి ఇంకా క్లోజ్ చేసేయచ్చు. సో ఇంకొక లీల చాందకాజీ లీల. మీరు అందరు బోర్ అవుతున్నారండి బాగానే ఉంది కదా నిజం చెప్పొచ్చండి నేను మైండ్ చేయను అని మీరు నిజం చెప్పినా కూడా నేను ఆపనండి అందుకోసం టెన్షన్ లేదు. సో చాందకాజీ అనమాట అది చాలా మంచి లీల. చాందకాజీ తను యాక్చువల్గా తను బేసిక్గా మంచి ఆయనే తనకేం ప్రాబ్లం లేదు కానీ
ఆ ప్రదేశంలో ఉన్న హిందువులే వెళ్ళి ఎవరైతే చైతన్య మహాప్రభు పట్ల అసూయగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు చాందకాజీకి వెళ్ళి చూడండి మా హిందూ ధర్మాన్ని ఎంతలాగా అవమానిస్తున్నారు ఈ నిమై, తను ఏం చేస్తున్నాడంటే వీధుల్లో వెళ్ళి ఇలా హరే కృష్ణ చేసి నిత్యం చేస్తే అది మంచి పద్ధతి కాదు, ఇది మాది మూలమంత్రము, చాలా ఇంపార్టెంట్ మంత్రము, అలా చెవుల్లో చెప్పుకోవాలి, ఇంట్లో చెప్పుకోవాలి, జపం చేసుకోవాలి, కానీ ఇలా వీధుల్లో వెళ్ళి అలా చెప్పకూడదండి. కానీ తను అలా అందరికీ చెప్తున్నాడు, కొంచెం ఏదైనా మీరు చెయ్యండి, మీరు ఎక్కడ మెజిస్ట్రేట్, మీరే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, మీరు ఏదైనా చేయండి అంటే చాందకాజీ వెంటనే తప్పకుండా ఎవ్వరు ఇప్పుడు కీర్తన చేయడానికి లేదు, ఇప్పుడు అందరు వినండి, నేను ఇది ఘోషణ అనౌన్స్మెంట్ చేస్తున్నాను, ఇలా వీధుల్లో మీద తిరిగేసి ఇలా హరినామ సంకీర్తన చేయడానికి లేదు 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 అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆపలేదు, ఇంకా చేస్తున్నారు. చేసినప్పటికీ ఈ చాందకాజీ ఏం చేశాడు, శ్రీవాసాంగానికి వెళ్ళిపోయి అక్కడ మృదంగం ఉంటే ఆ మృదంగాన్ని బ్రేక్ చేసేసాడనమాట. ఇప్పటికీ కూడా మనం శ్రీవాసాంగం వెళ్తే ఆ గర్భగుడిలోని ఆ బ్రేక్ అయిపోయిన పగలగొట్టిన మృదంగం కనిపిస్తుంది, మీరు చూశారు కదా, బ్రేక్ చేసేసారు. అప్పుడు ఇంకా డివోటీస్ అందరూ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేద్దామంటే చైతన్య మహాప్రభుకి ఇంకా కోపం వచ్చేసి ఎవరది హరినామ సంకీర్తన ఆపతారు, రండి మనం చేద్దామని అందరినీ వేలాది మందిని జమా చేసేసి రోడ్డు మీద ఇంకా హరినామ సంకీర్తన చేస్తూ చాందకాజీ ఇంటి వరకు వెళ్ళిపోయారు. ఆ చాందకాజీ గోళగోళ చూసి చైతన్య మహాప్రభు ఇంత కోపంతో ఇలా వస్తూ చూడడము, తను ఇంకా అసలు షివరింగ్ అయిపోతున్నాడు, మొత్తం మీద తను బయటికి వచ్చి చాలా స్వీట్గా స్మైల్ చేస్తూ ఎందుకు ఈ కోపము, అసలు నువ్వు రిలేషన్షిప్లో నాకు మేనలుడు అవుతావు, ఎందుకు ఇలా అంటే నిజం నేను మీకు మేనల్లుడు అవుతానంటే నాకు ఎందుకు అలా బయట నిలబడి పెట్టాను, లోపల పిలవచ్చు కదా అని చైతన్య మహాప్రభు తప్పకుండా లాలా లోపల మనం మాట్లాడుకుందామని అప్పుడు కూర్చొని మాట్లాడుకుందామంటే అప్పుడు చైతన్య మహాప్రభు అన్నారనమాట, మీరు ఎందుకు ఆపుతున్నారు హరినామ సంకీర్తన అని. మొత్తం మీద అది ఒక పెద్ద స్టోరీ, వాళ్ళు ఎలా కాన్వర్జేషన్ మొదలు పెడతారు. కానీ దానిలో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాందకాజీ అంటాడనమాట, ఎప్పుడైతే నేను ఇలా ఈ మృదంగాన్ని బ్రేక్ చేసేసానో అప్పుడు ఆ రోజు రాత్రి ఒక ఎవరో ఒక్కడు అసలు ఎలా ఉన్నాడంటే సగము సింహంలాగున్నాడు సగం మనిషిలాగున్నాడు, తను వచ్చి నా ఛాతి మీద కూర్చొని తను గోర్లతో నాకు ఇక్కడ చూడండి అని డ్రెస్ ఇప్పి చూపిస్తున్నాడు, చూడండి నాకు ఇక్కడ ఇలా చేశాడు, నాకు చాలా భయం వేసింది, తను అన్నాడనమాట హరినామ సంకీర్తన్ని ఆపొద్దు అని. సో అప్పుడు మొత్తం మీద ఇంకా తను కూడా మంచి భక్తుడి కింద మారిపోయి చాందకాజీ ఎంత మంచి భక్తుడిగా తయారయ్యాడంటే ఇప్పటికీ కూడా మనము ఇస్కాన్ డివోటీస్ గౌడీయ వైష్ణవాలు అందరూ మాయాపూర్ వెళ్తే ఆ చాందకాజీ తల ఒక సమాధికి వెళ్తున్నాం, ఎక్కడైతే తన శరీరాన్ని, ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వాళ్ళు శరీరాన్ని కాల్చరు కదా, దాన్ని బరి చేసుకుంటారు, సో ఆ సమాధి ఇప్పటికీ ఉంది. అండ్ తన సమాధి నుంచి రెండు చెట్లు, ఒక చంపక పువ్వు చెట్టు, ఒక వేప చెట్టు, సో వేప చెట్టు అంటే చైతన్య మహాప్రభు ఒక రిప్రజెంటేషన్, ఎందుకంటే నిమ్మాయి అని పేరుంది కదా. అండ్ ఆ చంపక అంటే యాక్చువల్గా ఈ చాందకాజీకి చిన్నప్పుడు పేరు కూడా చంపక అనమాట, ఒక అంటే ఏమంటారు ముద్దు పేరు ఉంటుంది కదా, పెట్ నేమ్ అనమాట. సో ఇలా ఈ చాందకాజీ అని చైతన్య మహాప్రభు ఒక ఎలా వాళ్ళు కలిశారు దాన్ని నిరూపిస్తూ రిప్రజెంట్ చేస్తూ ఆ రెండు చెట్లు ఇప్పటికీ కూడా అలా మిక్స్ అయ్యి ఉందనమాట, పెద్ద చెట్టు దాంట్లో ఈ ఒక వేప ఇది కూడా ఉంటుందన్నమాట, ఆ వేప చెట్టు కూడా ఉంటుందన్నమాట దాంట్లోనే కలిసి. సో ఇలా ఈ చాందకాజీ ఒక ఇది అయ్యింది. తర్వాత కేశవ కాశ్మీరి, అది మనం చాలాసారి విన్నాము, ఎలా ఈ కేశవ కాశ్మీరి సరస్వతి దేవతలు ఒక గొప్ప శిష్యుడు అని ఎలా తన్ని తను గొప్పగా అనుకున్నాడు, కానీ ఒకరోజు చైతన్య మహాప్రభుతో అంటే వాదన కూడా కాదు, చైతన్య మహాప్రభు గంగా తటం పక్కనే సాయంత్రం పాటు కూర్చొని ఉంటే ఈ కేశవ కాశ్మీరి కూడా అక్కడికి వచ్చి ఆహా మీరు చాలా గొప్పని విన్నాను, అందరు మీ గురించి చాలా బాగా పొగురుతున్నారంటే చైతన్య మహాప్రభు నేనేంటి గొప్ప అండి, మీరే గొప్ప, నేను ఒక చిన్న కుర్రాడో, నాకేదో వస్తే కొంతమంది ఈ లోకల్ పిల్లలకి ఏదో చెప్తాను అంతే తప్ప నాకేం తెలియదు అని చెప్తా, కానీ మీరు చాలా గ్రేట్ అండి, అంటే ఎలాగో మీరు వచ్చారు కదా గంగా గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడండి అంటే అప్పుడు వెంటనే తను 100 శ్లోకాలు గంగాని పొగురుతూ అక్కడికి అక్కడ రచించేసి చెప్పేస్తారనమాట. అప్పుడు ఎలా చైతన్య మహాప్రభు దానిలో దోషాలు గుణాలు అన్నీ చూపించినప్పటికీ ఇతను ఆశ్చర్యపోతాడనమాట, ఇంత చక్కగా ఎలా ఎవరైనా చెప్పగలుగుతారని. అప్పుడు తన సరస్వతి దేవికి ప్రార్థిస్తారనమాట, నేను మిమ్మల్ని నేను ఇంత పూజించాను, మీరు నాకు చక్కగా దీవించారు, కానీ ఈరోజు ఒక కుర్రాడు ముందు నాకు అవమానం తెప్పించారు, ఎందుకు నన్ను అలా ఓడించేశారు, మీరు కావాలంటే నేను గెలవచ్చు, కానీ మీరు తనకి జ్ఞానం ఇచ్చారు, తనేం చేశాడు గొప్పగా అని అప్పుడు సరస్వతిదేవి అంటారనమాట. తనేం చేయలేదు, ఆ జ్ఞానం అంతా తన దగ్గర నుంచి నాకు వచ్చింది, తన దేవాది దేవుడు, ఏం కుర్రాడు కాదు, నీకు అర్థం అవ్వట్లేదు అంటే అప్పుడు కేశవ కాశ్మీరి అవునా ఆయనే నా దేవాది దేవుడు, అప్పుడు ఆయనకి అర్థమవుతుందన్నమాట. అలాంటి మెల్లి మంచి మంచి లీలలు గదాధర పండిత్తోని అండ్ మనందరికీ ఇష్టమున్న జగాయి మదాయి లీలలు,
ఇలా ఈ జగాయి మధాన్ని కూడా ఎలా ఉద్ధరించారు వాసుదేవ దత్త లీలలు ఇంకా చాలా చాలా. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసింది ఓన్లీ కొన్ని కొన్ని బాల్య లీలలు, కొన్ని పాండిత్య లీలలు, కొన్ని సంకీర్తన లీలలు. ఇంకా సన్యాస లీలాలు ఉన్నాయి, ఎలా ఆయన సన్యాసి తీసుకుంటారు, ఎలా ఆయన చక్కగా దక్షిణ భారతం అంతా తిరిగి ప్రచారం చేస్తారు, ఎలా ఆయన బృందావన్ వెళ్తారు, ఎలా చివర్లో ఆయన పూరిలోనే ఈ స్వరూప్ దామోదర్కి మరియు ఎవరు అది స్వరూప్ దామోదర్ అండ్ ఎవరు సర్వభౌమ భట్టాచార్య, సర్వభౌమ భట్టాచార్యతో ఉన్న కాన్వర్జేషన్స్, రామానందరాయ్తో ఉన్న కాన్వర్జేషన్స్, ఇలా అసలు ఈ చైతన్య లీల. అందుకోసము బృందావన్ దాస్ ఠాకూర్ అంటారు చైతన్య లీల ఎలా ఉందంటే అమృత అమృత సముద్రంలాగా ఉంది అని అంటారు. చైతన్య రే లీలాయే అమృతేర సింధు త్రిజగత భాష అయితే పరే తార ఏక బిందు, త్రిజగత భాష అయితే పరే తార ఏక బిందు. ఈ చైతన్య మహాప్రభు ఒక లీల అమృతేర సింధు అంటే ఓషన్ ఆఫ్ నెక్టర్, అమృత తాలూకా సముద్రం లాంటి ఉంది. ఆ సముద్రం నుంచి ఒక్క చుక్క తీసుకుంటే కూడా ఈ మూడు జగత్లోని త్రీ జగత్లోని అందరినీ దాంట్లో ములిగేయొచ్చు. అలా ఉంటుంది ఒక చుక్క కూడా, ఇంత ఎక్కువ అంటే ఎంత విశాలంగా ఉన్నాయి చైతన్య మహాప్రభు లీలలు. సో నేను ఇందాక క్లాస్ మొదలుపెట్టినప్పుడు చెప్పాను మనకి అందుబాటులో ఉన్నది చిన్న చుక్క మాత్రమే, ఇంత విశాలంగా ఉంది చైతన్య మహాప్రభు లీలలు. కాకపోతే బృందావన దాస్ ఠాకూర్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు, ఎవరైతే చైతన్య మహాప్రభు లీలలు వింటారు వాళ్ళు భక్తి చేయడానికి దృఢ నిశ్చయం పెరుగుతుంది, భౌతిక కోరికలు తగ్గిపోతుంది, అండ్ ఈ భౌతిక కోరిక తాలూకా పాము వాళ్ళని కాటి వేయదు, అండ్ ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి తగ్గుతుంది, భగవంతుడి మీద ఆసక్తి పెరుగుతుంది. అండ్ ఈ చైతన్య మహాప్రభు లీలలు వింటే సంతృప్తి, సంతోషమే కాదు సంతృష్టి, మనకి రియల్ సాటిస్ఫికేషన్. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్ని ప్రయత్నిస్తున్నాం ఇది తింటే సంతోషంగా ఉంటుందేమో, అది చేస్తే సంతోషంగా ఉంటుంది, కానీ ఎక్కడైనా మనకి నిజమైన సంతోషం కలగట్లేదు. కానీ చైతన్య మహాప్రభు లీలాలు వింటే నిజంగానే ఆ సంతృష్టి యొక్క భావం ఎలా ఉంటుంది అది మనం అనుభవించగలుగుతామన్నమాట. సో ఇలా ఈ చైతన్య మహాప్రభు లీల వినడం వల్ల మనం భక్తిలో ముందుకి వెళ్ళగలుగుతాము, అది మనకి ప్లీజింగ్గా ఉంటుంది, భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది, సాటిస్ఫికేషన్ ఇస్తుంది. అండ్ ఆ లాస్ట్ లైన్ చెప్తున్నాను ఏమనుకోవద్దు, అండ్ ఎవరైతే చైతన్య మహాప్రభు లీలలు వింటారో వాళ్ళు పిచ్చిగా తయారవుతారనమాట. సో మీరు ఆనందిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ, లేదంటే ఎగ్జాక్ట్లీ. సో ఎలా పిచ్చిగా తయారవుతారంటే మెంటల్ హాస్పిటల్లో వెళ్ళి పిచ్చిగా కాదు, భగవంతుడు ఒక ప్రేమలో పిచ్చిగా తయారవుతారనమాట. సో ఎవరికైతే ఆ ఒక మ్యాడ్నెస్ కావాలి అంటే వాళ్ళ చైతన్య మహాప్రభు ఒక లీలాలు వినాలన్నమాట. సో ఇది చెప్పి ఇక్కడే ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య మహాప్రభుకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. కృష్ణ 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 నగే సబ్ కృష్ణ 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 నగే సబ్ కృష్ణ 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 నగే సబ్ కృష్ణ కృష్ణ.